అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. సో ఇవాళ మనం ప్యూర్లీ ఆబ్జెక్టివ్స్ సెషన్ ఇది కంప్లీట్గా ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఫస్ట్ వీడియోలో సెట్స్, రిలేషన్స్, ఆ బోల్డ్ అనే విషయాలు మనం అక్కడ చెప్పుకున్నాం. వాటికి రిలేటెడ్గా ఆబ్జెక్టివ్ సాల్వ్ చేద్దాం. ఇవాళంతా మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏమిటింది. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్స్ ఏ అండ్ బీబీ 5 and 2 రెస్పెక్టివ్లీ. అంటే ఏంటట, ఏ అనే సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయట, బి అనే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయట. ఓకే, సో దాన్ని ఏమని రాస్తాం, ఎన్ ఆఫ్ ఏ 5 అట, అంటే ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయట, బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయట. ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బికి మనం ఎన్ని సబ్సెట్స్ రాయగలం, ఎలాంటి సబ్సెట్స్ అట, ఈచ్ హ్యావింగ్, ప్రతి సబ్సెట్లో అట్లీస్ట్ 3, కనీసం 3 ఎలిమెంట్స్ ఉండాలి, అండ్ అట్మోస్ట్ 6, మ్యాక్సిమం 6 ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి సబ్సెట్స్ ఎన్ని రాయగలుగుతాం, ఎవరికి సబ్సెట్స్ అడుగుతుంది, ఏ క్రాస్ బికి. అసలు ఏ క్రాస్ బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అది కదా మనం చూడాల్సింది. ఇప్పుడు ఒక సెట్ ఇచ్చి దీనికి నువ్వు ఎన్ని సబ్సెట్స్ రాయేస్తావు అని నేను అడిగాను అనుకోండి, రాయగలుగుతావు అని అడిగినట్టు, అసలు ముందు ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి అని అడుగుతారు కదండి. ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిస్తే దానికి ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు అనేది తర్వాత సంగతి కదండి. ముందు మనల్ని ఏ క్రాస్ బీకి సబ్సెట్స్ అడిగాడు. అసలు ఏ క్రాస్ బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు 5 2s are 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ క్రాస్ బీలో ఎలిమెంట్స్ 10 ఉంటాయి అంటే అర్థం ఏంటి, ఏ క్రాస్ బి అనే సెట్లో 10 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఉండేది ఎవరు, ఆర్డర్డ్ పేరు, ఒక ఆర్డర్డ్ పేరును ఒక ఎలిమెంట్ అంటాం. అట్లా 10 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి, వాటిని మనం 10 ఎలిమెంట్స్ అంటాం. ఇలా 1 2 3 4 అట్లా మొత్తం 10. ఇది 1వ ఆర్డర్డ్ పేరు అందాం, ఇది 2 అందాం. ఈ ఆర్డర్డ్ పేర్లకు పేర్లు పెడదాం, ఆర్డర్డ్ పేరుకి ఒక పేరు పెడదాం 3, ఇది 4వ ఆర్డర్డ్ పేరు, అలా ఇది 10వ ఆర్డర్డ్ పేరు. ఎక్కడి నుంచి తయారైతే ఈ ఆర్డర్డ్ పేర్లు, ఏలో ఉన్న 5 ఎలిమెంట్స్, బీలో ఉన్న 2 ఎలిమెంట్స్ డిఫరెంట్గా మ్యాపింగ్ జరుగుతాయి కదండి. ఇప్పుడు ఏలో 1 2 3 4 5 ఎలిమెంట్స్, బీలో ఏబి, సో 1 2 ఏ ఒక ఆర్డర్డ్ పేరు, 1 ఏ, 1 బి ఇంకొక ఆర్డర్డ్ పేరు, 2 ఏ ఇంకొక ఆర్డర్డ్ పేరు, 2 బి ఇంకొక ఆర్డర్డ్ పేరు. సో ఆర్డర్డ్ పేర్స్ అట్లా తయారైతాయి రైట్. సో ఏ క్రాస్ బీలో మొత్తం 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, ఏ క్రాస్ బీకి అసలు మీరు మొత్తం ఎన్ని సబ్సెట్స్ రాయగలరు. ఒక సెట్లో 10 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్ ఎన్ని రాస్తాం, 2 పవర్. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ, ఏలో ఎం ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సబ్సెట్స్ 2 పవర్ m. ఇందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్రాస్ బీకి మనం ఎన్ని సబ్సెట్స్ రాయగలుగుతాం అంటే సబ్సెట్స్ సంఖ్య 2 పవర్ 10 రైట్. ఇప్పుడు దీనికి ఉండే మొత్తం సబ్సెట్స్ ఎన్ని అని అడగలేదు మనల్ని, మొత్తం సబ్సెట్స్ 2 పవర్ 10. దీనికి ఉండే మొత్తం సబ్సెట్స్లో కనీసం 3 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్, మ్యాక్సిమం 6 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ కావాలి. అంటే కనీసం 3 ఎలిమెంట్స్ ఉండేవంటే 3 ఎలిమెంట్స్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో అడిగాడు మనల్ని. 4 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ కూడా మనం కౌంట్ చేయాలి, ఎందుకంటే అట్లీస్ట్ 3 అంటే కనీసం 3 అంటే 3 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. 4 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి. దీనికి ఉండే మొత్తం సబ్సెట్స్లో ఈ 2 పవర్ 10 సబ్సెట్స్లో 3 ఎలిమెంట్స్, ఇక్కడ ఎలిమెంట్ అంటే 3 ఆర్డర్డ్ పేర్స్, 3 ఆర్డర్డ్ పేర్స్తో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, 4 ఆర్డర్డ్ పేర్స్ తీస్తే బయటికి అలాంటివి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, 5 ఎలిమెంట్స్తో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, 6 ఎలిమెంట్స్తో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి. ఇంతే మనల్ని అడిగింది ఈ కౌంటింగ్, టోటల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సింపుల్ లాజిక్, సింపుల్ ప్రాబ్లం, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో చూడండి, ఇక్కడ మన దగ్గర 10 ఉన్నాయి, అంటే 10 మంది పిల్లలు నిలబడ్డారు, 10 మెంబర్స్ స్టూడెంట్స్ నిలబడ్డారు. ఇప్పుడు మీరేం చేయాలి, 3 ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 1 ముగ్గురిని పిలిచారు, 1 ముగ్గురిని పిలిచి ఒక గ్రూప్ చేశారు, అంటే ఇప్పుడు ఒక సబ్సెట్ని తయారు చేశారు. మీరు ఎంతమందితో సబ్సెట్స్ని తయారు చేశారు, 3 ముగ్గురితో సబ్సెట్ని తయారు చేశారు. 3 ముగ్గురితో ఇంకొక సబ్సెట్ని తయారు చేయొచ్చా, ఈ 3 ముగ్గురు కాకుండా చేయొచ్చు,
ఈ ముగ్గురు తీసుకుంటాను, 2, 3, 4 వీళ్ళ ముగ్గురిని పిలిచి నేను వాళ్ళను ఒక గ్రూప్ చేస్తాను, అదొక సబ్సెట్ అంటాను. ఆ సబ్సెట్లోనూ ముగ్గురు ఉన్నారు, ఈ సబ్సెట్లోనూ ముగ్గురు ఉన్నారు, కానీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు. అలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ముగ్గురితో మనం ఎన్ని సెలెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు 3, 4, 5తో లేదా 1, 2, 4తో 1ని 2ని 4ని ఒక గ్రూప్ అట్లా మార్చి మార్చి మనం ఎన్ని సబ్సెట్స్ రాయగలుగుతామంటే, దీనికి ఒక ఫార్ములా ఉంది, 10C3. సో ఇది సెలెక్షన్కి సంబంధించింది. మీరు సెకండ్ ఇయర్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నేర్చుకుంటే చాలా బేసిక్ విషయం అనేది యాక్చువల్గా చాప్టర్లు. సో ఉన్న వాళ్ళ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవటానికి ఎన్ని రకాల డిఫరెంట్ వేస్ ఉన్నాయంటే, దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర నలుగురే అబ్బాయిలు ఉన్నారు. నలుగురు అబ్బాయిల్లోంచి మనం ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరిని ఎన్ని రకాల వేసులో సెలెక్ట్ చేస్తారు? సింపుల్గా సింపుల్ క్యాలిక్యులేషన్ చూద్దాం. నలుగురిలోంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, ఒకటి ఒక గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, రెండు అయిపోయింది, రెండో గ్రూప్ తయారు చేశారు. ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, మూడోది అయిపోయింది. లేదు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ వాడిని థర్డ్ వాడిని, ఇదొక గ్రూప్ ఇదొక కాంబినేషన్. లేదు, ఫస్ట్ వాడు లాస్ట్ వాడితో చేయొచ్చు, ఇదొక కాంబినేషన్. లేదు, సెకండ్ వాడు ఫోర్త్ వాడితో చేయొచ్చు, ఇదొక కాంబినేషన్. అంతే, ఇద్దరిద్దరినే మనం తీసుకోవాలంటే ఎన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి మన దగ్గర? అంటే 6 రకాల డిఫరెంట్ చాయిసెస్. ఇలా కౌంట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ ఏం రాస్తాం అంటే, మొత్తం ఉన్నవాళ్ళు ఎంతమంది? 4. నీకు ఎంతమందితో ఉన్న గ్రూప్ కావాలి? ఇద్దరిద్దరు గ్రూప్ కావాలి, 4C2 అంటాం అంతే. సో ఈ 4C2 వాల్యూ ఎలా కనుక్కుంటారు మరి అంటే, 4 యొక్క ఫ్యాక్టోరియల్ బై 4 - 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ కింద ఉన్న నెంబర్ ఫ్యాక్టోరియల్, అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5C3 ఉందనుకోండి, ఎలా రాస్తారు? 5 ఫ్యాక్టోరియల్ బై ఈ రెండింటి డిఫరెన్స్ 5 - 3, అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నేను ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళ క్లాస్ కాబట్టి దాదాపు ఫస్ట్ ఇయర్ వాళ్ళు వింటారు కాబట్టి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇదంతా అవసరం వాళ్ళు డైరెక్ట్గా ఇదంతా తెలుసు వాళ్ళకి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఇదే పని చేస్తున్నాను, 10 ఆర్డర్డ్ పేర్స్లోంచి 3 ఆర్డర్డ్ పేర్స్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటే 10C3. ఇప్పుడు ఆలోచించండి, 10 ఆర్డర్డ్ పేర్స్ నుంచి 4ని సెలెక్ట్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎన్ని రకాల గ్రూపులు మనం తయారు చేస్తామంటే, 10C4, 10C5, 10C6. అప్పుడు టోటల్ సబ్సెట్స్, మన క్వశ్చన్లో అడిగిన కండిషన్ ప్రకారం 3 ఎలిమెంట్స్ అన్న ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, ఇలాంటివన్నీ మొత్తం ఎన్ని ఉండే అన్నాడు, వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 10C3 ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాం, 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3, 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాద్దాం, ఇక 7 నుంచి అటువైపు ఉన్న దాన్నంతా 7 ఫ్యాక్టోరియల్ అందాం. కింద 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 రాయండి, 3 3 జార్ 9, 2 4 జార్ 8. సో 4 3 జార్ 12, 12 10 జార్ 120. నెక్స్ట్ 10C4, 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 4, అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం, 10 9 8 7 6 ఫ్యాక్టోరియల్ అన్నారు, కింద 6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 4 3 2 1, 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 4 2 జార్ 8 క్యాన్సిల్, 3 3 జార్ 9. సో 7 3 జార్ 21, 21 10 జార్ 210. సో 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 5, అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 9 8 7 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాద్దాం, బై 5 ఫ్యాక్టోరియల్ ఒకటి అట్లే ఉంచి మిగిలింది ఓపెన్ చేద్దాం, 5 4 3 2, 4 2 4 2 జార్ 8 8 క్యాన్సిల్, 3 3 జార్ 9 క్యాన్సిల్, 5 2 జార్ 10. సో మిగిలింది ఏంటంటే 2 3 జార్ 6, 6 7 జార్ 42, 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 3 జార్ 6, 6 7 జార్ 42, 42 7 జార్, 7 2 జార్ 14, 7 4 జార్ 28, 6 6 6 6 6 6
2 3 6 6 6 are 36 36 into 7 42 7 3 21 252. సో దీని వాల్యూ 252 ఇక్కడ రాద్దాం 252. సో నెక్స్ట్ 10C6 వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, 10C4 ఎంత ఉంటుందో 10C6 అంతే ఉంటుంది. సో 210 ఇది ఒక ఫార్ములా అండి, అంటే ఎన్సీఆర్ ఎన్సీఎన్ మైనస్ ఆర్ బోత్ ఆర్ సేమ్, 7C3 7C4 బోత్ ఆర్ సేమ్, 10C2 10C8 బోత్ ఆర్ సేమ్. డిఫరెన్స్ 10కి 2కి డిఫరెన్స్ ఇక్కడ 8, 7కి 3కి డిఫరెన్స్ ఇక్కడ 4. సో ఎన్కి ఆర్కి డిఫరెన్స్ ఎన్ మైనస్ ఆర్, వాల్యూస్ సేమ్ ఉంటాయి కాబట్టి 10C4 10కి 4కి డిఫరెన్స్ 6, వాల్యూ సేమ్ ఉంటుంది. సో అయిపోయింది ఇక వీటన్నింటిని ఎడిషన్ చేద్దాం. 120 210 252 210. సో 279 792. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, మూడు సెట్స్ ఏబిసి, మూడు సెట్స్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనం ఏం చేయాలి, దాన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఏ అనే సెట్ని ఎలా మెన్షన్ చేశారు చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఆల్ రియల్ నెంబర్స్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ గ్రేటర్ దాన్ 1. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ అన్నీ ఏలో ఉంటాయని అర్థం, అంతే కదండి. ఈ వాల్యూని ఎవరెవరు సాటిస్ఫై చేస్తారు, ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తాయో, ఎక్స్ యొక్క ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తాయో అవన్నిటి సెట్టే ఏ. సో వీటిని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏది అంటే దీని సొల్యూషన్ సెట్టే, అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ గ్రేటర్ దాన్ 1 దీని సొల్యూషన్ సెట్. సో మీకు గుర్తు లేకపోతే మరోసారి చెప్తాను, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ ఉంటే మనం రాయాల్సిన సొల్యూషన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, లేదా దీనికి ఆపోజిట్ రాయాలి, అంటే ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఏ. పెద్దదానికంటే పెద్దగా ఉండాలి, చిన్నదానికంటే చిన్నగా ఉండాలి. సో ఏ పాజిటివ్ పెద్దది అనుకోండి, పెద్దదానికంటే పెద్దగా ఉండాలి ఎక్స్, చిన్నదానికంటే చిన్నగా ఉండాలి. అంటే మీకు ఇంకొక సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఒక 3 అనే నెంబర్ ఉందనుకోండి. ఈ 3 మార్క్ చేయండి నెంబర్ లైన్ మీద, 3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ -3ని మార్క్ చేయండి. సో ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంటుంది అంటే పెద్దదానికంటే పెద్దగా, అంటే 3 పెద్దది కదా, ఈ రెండిట్లో పెద్దదానికంటే పెద్దది అంటే ఎక్కడ ఉంటే పెద్దదానికంటే పెద్దవి, ఇటువైపు 3 నుంచి రైట్ సైడ్ అన్నీ ఎక్స్ యొక్క వాల్యూస్ 3 కంటే అటువైపు ఉంటాయి, లేదా చిన్నదానికంటే చిన్నగా అంటే -3 కంటే తక్కువ అంటే ఇటు ఉంటాయి. సో ఈ ఇన్ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాల్యూస్ ఎక్స్ యొక్క వాల్యూస్ ఎక్కడ ఉంటాయంటే -3కి 3కి మధ్యలో ఉండవు, అటు ఇటు బయటవైపు ఉంటాయని అర్థం. ఇది గ్రేటర్ దాన్ యొక్క సొల్యూషన్ సెట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దానే ఉంది, అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ -1. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఆర్ ఎక్స్ లెస్ దాన్ 1, -2 పోతే +2 అవుతుంది, 1 అవుతుంది. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ సెట్ ఎక్కడ ఉంది చెప్పండి, నెంబర్ లైన్ డ్రా చేద్దాం. త్రీ కంటే పైన, అంటే 3 ఇక్కడ ఎక్కడో మార్కింగ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంక్లూడెడా, 3 ఇంక్లూడెడ్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, 3 కూడా కాదు, 3 కంటే రైట్ సైడ్ అంటే 3 దగ్గర ఓపెన్ సర్కిల్ రైట్ సైడ్ వాల్యూస్, లేదా 1 కంటే తక్కువ, 1 ఎక్కడ, ఇక్కడెక్కడో 1 3 ఇక్కడ 2 ఇక్కడ 1 అనుకుందాం 1. సో 1 కూడా ఇంక్లూడెడ్ కాదు, సో 1 దగ్గర కూడా ఓపెన్ సర్కిల్ 1 కంటే తక్కువ ఇటువైపు. సో ఇది ఏ యొక్క సొల్యూషన్ సెట్, ఇవి అంటే ఎక్స్ వాల్యూస్ ఈ వాల్యూస్ని ఈ వాల్యూస్ సాటిస్ఫై చేస్తాయి ఏని. సో ఏ యొక్క సొల్యూషన్ సెట్ ఇది, తీసేయండి దీన్ని, ఇక్కడ మనకు స్పేస్ అవసరం కదా తీసేస్తాం. అంటే దీనికి డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ సొల్యూషన్ సెట్ ఏ ఈక్వల్ టు -∞ నుండి 1 వరకు, ఇక్కడ నుంచి 1 వరకు, 1 ఇంక్లూడెడ్ కాదు, యూనియన్ 3 నుండి ఇన్ఫినిటీ వరకు. నెక్స్ట్ బి సంగతి చూద్దాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -3 గ్రేటర్ దాన్ 1. సో ఇన్ఈక్వేషన్స్ సాల్వ్ చేయటం చాలా అవసరం, ఇన్ఈక్వేషన్స్ ప్రాక్టీస్ మీద మీకు కమాండ్ వస్తుంది, మీకు ఒకవేళ రాకపోతే మీరేం టెన్షన్ పడకండి. సో చలో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -3 గ్రేటర్ దాన్ 1,
both sides squaring చేయండి x square minus 3 greater than 1 both sides squaring చేస్తున్నాం whole square అప్పుడు square root cancel x square minus 3 1 కి square 1 ఇలా చేయొచ్చా ఇన్ ఈక్వేషన్స్ కి అలా చేయొచ్చా both sides squaring చేయకూడదు సో ఇన్ ఈక్వేషన్స్ కి ఇట్లా both sides whole square చేయకూడదు చేయొచ్చా చేయొచ్చు చేయకూడదు చేయొచ్చు రెండు ఆన్సర్లు కరెక్టే చూడండి మీకు ఎప్పుడు చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ 5 3 మైనస్ 5 ఈజ్ లెస్ దాన్ 3 కరెక్టేనండి ఇది నేను చెప్పిన ఈ ఈక్వేషన్ రైట్ అయినా మైనస్ 5 3 కంటే చిన్నది ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి మైనస్ 5 హోల్ స్క్వేర్ 3 హోల్ స్క్వేర్ ఇప్పటికీ స్టిల్ ఈ లెస్ దాన్ ఉంటుందా ఇది కరెక్ట్ అండి ఇప్పుడు లెస్ దాన్ పెడితే రాంగ్ అవుతుంది ఎందుకంటే మైనస్ 5 హోల్ స్క్వేర్ 25 3 కి స్క్వేర్ 9 అప్పుడు ఇది గ్రేటర్ దాన్ గా మారుతుంది లెస్ దాన్ గ్రేటర్ దాన్ గా మారుతుంది రివర్స్ అవుతుంది అట్లా కాకుండా ఇప్పుడు చూడండి 2 లెస్ దాన్ 3 ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి 2 హోల్ స్క్వేర్ 3 హోల్ స్క్వేర్ స్టిల్ లెస్ దాన్ గా ఉంటుందా ఉంటుంది లెస్ దాన్ ఇక్కడ చేంజ్ అవదు ఇక్కడ చేంజ్ అయ్యింది ఎప్పుడు చేంజ్ అవుతుంది ఎప్పుడు చేంజ్ కాదు ఇప్పుడు ఆలోచించండి ఇక చెప్పండి ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఎప్పుడు చేంజ్ కాదంటే బోత్ సైడ్స్ పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ పాజిటివ్ వాల్యూ లేదా ఒకటి జీరో ఒకటి జీరో కానీ పాజిటివ్ కానీ జీరో లెస్ దాన్ 4 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి జీరో లెస్ దాన్ 16 ట్రూనే సో నాన్ నెగిటివ్ నెగిటివ్ నెంబర్ ఉండకూడదు బోత్ సైడ్స్ ఇటువైపు కానీ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఇన్ ఈక్వేషన్లో అప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయకూడదు చేయాల్సి వస్తే ఈ ఇనీక్వాలిటీ సైన్ రివర్స్ చేయాలి లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్గా మార్చాల్సి వస్తుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మరి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంచడానికి కారణం ఏంటి ఇది పాజిటివ్ వాల్యూ ఇది ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ ఇది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది పాజిటివ్ రైట్ సైడ్ ఉన్నది 1 కూడా పాజిటివ్ నేను స్క్వేరింగ్ చేయడానికి ముందు ఇది పాజిటివే ఇది పాజిటివే కాబట్టి డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను గ్రేటర్ దాన్ అలానే ఉంటుంది అది మారదు అది విషయం లేకపోతే మాత్రం దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ చలో అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది 1 ఇటు వచ్చేస్తే అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4 సారీ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 సేమ్ ఇందాక దీని ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎక్స్ యొక్క వాల్యూస్ మైనస్ 2కి 2కి మధ్యలో ఉండవు ఎక్స్ మైనస్ 2కి 2కి మధ్యలో ఉండవు మైనస్ 2 ఎక్కడ 0 1 ఇక్కడ 0 మైనస్ 1 ఇక్కడెక్కడో మైనస్ 2 పెడదాం అంటే మైనస్ 2కి 2 ఈ రెండింటికి మధ్యలో ఉండదు అంటే సేమ్ 2కి బయట అంటే 2 ఇంక్లూడెడ్ కాదు 2 ఓపెన్ సర్కిల్ బయట మైనస్ 2కి ఇటువైపు బయట ఇటు ఓపెన్ మధ్యలో ఉండదు సొల్యూషన్ సెట్ ఇది బి సో బి వాల్యూస్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు బి యొక్క ఆన్సర్ మైనస్ ఇన్ఫినిటీ నుండి మైనస్ 2 వరకు యూనియన్ 2 టు ఇన్ఫినిటీ సో ఏ అయిపోయింది బి అయిపోయింది ఇప్పుడు మనం సిని సిని సాల్వ్ చేద్దాం సి సెట్ ఎలా ఇచ్చారు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 రైట్ సో ఎక్స్ మైనస్ ఫోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇందాక నేను మీకు నేను చెప్పిన గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మనం ఏం రాస్తాం ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లేదా ఎక్స్ మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 లేదా ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సో 6 కంటే పైన సో 6 ఎక్కడ ఉంటుంది 3 4 5 ఇక్కడ ఎక్కడ 6 అనుకుందాం ఇది కొంచెం సో 6 3 4 5 ఇక్కడెక్కడో 6 అనుకుందాం 6 కంటే పెద్దది సో ఇంక్లూడింగ్ 6 ఇంక్లూడ్ అవుతూ 6 కంటే పెద్ద వాల్యూస్ అయి ఉంటుంది ఎక్స్ లేదా 2 ఇంక్లూడ్ అవుతూ 2 కంటే చిన్నది 2 ఇంక్లూడ్ అవుతూ సో 2 ఇంక్లూడ్ అవుతూ 2 కంటే చిన్న వాల్యూస్ అన్నీ రైట్
ఇప్పుడు ఇది సి. సో సి ఆన్సర్ రాస్తున్నా ఇక్కడ నేను సి. మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు యూనియన్ 6 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇంక్లూడింగ్, 2లు 6లు ఇంక్లూడింగ్, సో ఇట్లా ఏ వచ్చింది, బి వచ్చింది, సి అనే సెట్ వచ్చింది. ఇప్పుడు మనల్ని అడిగింది చూడండి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటేనేమో ఈ మూడు ఇటు ఇంటర్సెక్షన్ ఏరియా చూడండి, మూడిటి యొక్క ఇంటర్సెక్షన్ ఏరియా, మూడిటికి కామన్ ఏరియా ఎక్కడుందో చూడండి. మూడు కామన్గా ఉన్న ఏరియా చూడండి, ఇదంతా కామన్ ఏరియానే కదా. సో ఎక్కడ 2 నుంచి ఇగో ఇక్కడ ఈ పోర్షన్, ఈ ఇటు నుంచి ఇటువైపు ఇటువైపు అంతా కామన్, మూడు లైన్లు ఉన్నాయి. ఈ నేను డాటెడ్ లైన్ గీసిన దాని నుంచి ఇటువైపు ఏ ఇది ఏది, ఇది బీది, ఇది సిది. సో ఏ వాల్యూస్ ఉన్నాయి, బి వాల్యూస్ ఉన్నాయి, సి వాల్యూస్ ఉన్నాయి. ఇటువైపు ఇటువైపు లేదు, ఇక్కడ సి బి వాల్యూ మిస్ అయింది. సో మళ్ళీ ఇక్కడ కామన్ ఎక్కడ వచ్చింది, ఇగో ఇక్కడ వచ్చింది. 6 నుంచి రైట్ సైడ్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మైనస్ ఇన్ఫినిటీ నుండి -2 వరకు. -2 ఇంక్లూడ్ కాదండి ఇక్కడ చూడండి, సర్కిల్ ఉంది కాబట్టి ఇంక్లూడ్ కాదు. మైనస్ ఇన్ఫినిటీ నుండి -2 వరకు యూనియన్ 6 నుంచి రైట్ సైడ్, 6 ఇంక్లూడెడ్, 6 కూడా 6తో కలుపుకొని 6 to infinity. ఇదంతా ఏంటి, ఈ మూడు సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్, ఏ బీసీల ఇంటర్సెక్షన్ పార్ట్. మనల్ని అడిగింది ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సికి హోల్ కాంప్లిమెంట్. సో ఇది తీసేస్తున్నా నేను, ఇక్కడ ఏబీసీలను తీసేస్తున్నా. మరి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సికి హోల్ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి. సో టోటల్ రియల్ నెంబర్ లైన్, ఇదంతా ఒక రియల్ నెంబర్ లైన్ ఇది మొత్తం. ఈ రియల్ నెంబర్ లైన్లో ఈ పార్ట్ కాకుండా మిగిలింది. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే టోటల్ రియల్ నెంబర్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనే కదండి అర్థం. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి, మ్యూ మైనస్ ఏ, యూనివర్సల్ సెట్ మైనస్ ఏ. సో ఏ ఇంటర్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ మ్యూ ఎవరు, యూనివర్సల్ సెట్ ఎవరు, ఆల్ రియల్ నెంబర్స్. ఇది ఇక్కడ యూనివర్సల్గా మొత్తం హోల్ యూనివర్సల్ సెట్ ఎవరు, ఆల్ రియల్ నెంబర్స్ యూనివర్సల్ సెట్. సో దాంట్లోంచి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి పార్ట్ని తీసేయాలంటే ఇది ఇక్కడ రాసేస్తున్నాను, -∞ to -2 యూనియన్ 6 to infinity. ఈ భాగాన్ని తీసేసామనుకోండి, రియల్ నెంబర్స్లోంచి ఈ భాగాన్ని తీసేసామనుకోండి, మిగిలేదు ఏం చెప్పండి, -2 to 6 వరకు కదండి, ఆలోచించండి. సో మొత్తం టోటల్ రియల్ నెంబర్ సెట్ నుంచి ఈ డాటెడ్ లైన్స్ పక్కన ఇట్ల కట్ చేశాను, ఇదంతా తీసేశాను, ఇది తీసేశాను, ఈ డాటెడ్ లైన్ నుంచి కట్ చేశాను, ఇదంతా తీసేశాను. ఇక మిగిలింది ఏది, -2 నుండి ఇంక్లూడింగ్ -2 ఇక్కడ -2 నుండి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిలోకి -2 రాలేదు కాబట్టి -2 ఇందులోకి వచ్చింది, మనం వదిలిపెట్టిన దాంట్లో వచ్చింది, తీసేసిన దాంట్లో కాదు వదిలిపెట్టిన దాంట్లో వచ్చింది. -2 నుండి 6 లోపు 6 కట్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోయింది, 6 కూడా ఇంక్లూడ్ అయింది కదా కట్ చేసిన పార్ట్లో, కాబట్టి 6 కట్ చేసిన పార్ట్లోకి వెళ్ళిపోయింది, 6 లోపు 6 వరకు, అందుకే 6కి ఓపెన్ ఇంటర్వెల్. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్. కొద్దిగా థియరిటికల్ ఎక్కువైంది కదా, కొంచెం ఇంటర్వెల్స్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకైతే ఇది పెద్ద ప్రాబ్లం అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. మీకు అదేమన్నా ప్రాబ్లం ఉంటే అనిపిస్తుంది తప్ప ఇంటర్వెల్స్ మీద కమాండింగ్ ఉన్న వాళ్ళకి ఇదేమీ పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు, రైట్. కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ మిక్స్ చేశారు చూడండి, ఇప్పటికీ ఆన్సర్ రాలేదు, ఇప్పుడు ఏమడిగాడు చూడండి, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్, ఈ సెట్ యొక్క సబ్సెట్స్. ఇంతకీ ఇదేంటట చూడండి, మనం ఏ ఇంటర్సెక్షన్ ఇంతవరకే కనుక్కున్నాం మనం, ఇంకా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ జెడ్ అంటే దీనికి జెడ్కి ఇంటర్సెక్షన్. సో -2 to 6 అంటే అర్థం ఏంటండి, -2 to 6 అంటే -2 ఇంక్లూడ్ చేసుకొని 6 వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంక్లూడెడ్ కాదు, ఈ నెంబర్స్ అన్నీ అన్నమాట ఈ సెట్. జెడ్ అంటే ఆల్ ఇంటీజర్స్ అంటే
మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఆన్ ఇటు కూడా మైనస్ త్రీ మైనస్ ఫోర్ సో ఆన్ ఇవన్నీ ఇంటీజర్స్ సో సిక్స్ వరకు కదా ఇదేంటి ఈ పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ ఇది 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 జెడ్ ఏది ఈ నెంబర్లన్నీ జెడ్ సో ఈ పార్ట్కి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ పార్ట్కి ఇంటీజర్స్కి కంబైన్డ్గా ఉన్న ఇంటర్సెక్షన్ పార్ట్ ఏది చెప్పండి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ సో దాంట్లో దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి మైనస్ టూ ఈ సెట్లో ఉందా ఇదంతా ఇది కూడా ఒక సెట్ పైన కనబడుతున్న ఈ నెంబర్ లైన్ ఒక సెట్ మైనస్ టూ పైన నెంబర్ లైన్ మీద ఉందా ఉంది మైనస్ టూ ఇంటీజర్స్లో ఉంటుందా ఉంటుంది కాబట్టి మైనస్ టూ ఇందులోకి వస్తుంది ఏది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ జెడ్ అనే ఈ సెట్లోకి మైనస్ టూ వచ్చింది నెక్స్ట్ చూడండి ఈ మధ్యలో మైనస్ వన్ అని ఇక్కడ మైనస్ వన్ ఉంటుంది ఇది మైనస్ టూ మైనస్ వన్ ఉంటుంది ఈ మధ్యలో ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి కానీ ఇంటీజర్స్లో ఉండవు ఇంటీజర్స్లో మైనస్ టూ తర్వాత నెక్స్ట్ నెంబర్ మైనస్ వన్నే కదా ఓన్లీ నెంబర్స్ ఉంటాయి మధ్యలో డెసిమల్ వాల్యూస్ ఉండవు కాబట్టి సో మళ్ళీ కామన్ నెంబర్ మనకి ఎక్కడ తగులుతుంది మైనస్ వన్ దగ్గర తగులుతుంది తర్వాత కామన్ నెంబర్ మళ్ళీ ఎక్కడ తగులుతుంది ఇక్కడ దీని మీద జీరో ఉంటుంది దీని మీద జీరో ఉంటుంది జీరో అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తగలదు ఎందుకంటే పైన సిక్స్ లేదు పైన నెంబర్ లైన్ మీద సిక్స్ లేదు కింద నెంబర్ లైన్ మీద సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వరకే ఇక పైన ఆ పైన నెంబర్లు సెవెన్ ఎయిట్ నైన్లు ఓన్లీ ఇంటీజర్స్ నెంబర్సే కానీ పైన మనకు లేదు నెంబర్ లైన్ ఇక్కడ ఇక్కడతో ఆగిపోయింది సో ఇవి ఎలిమెంట్స్ ఈ సెట్లు మనల్ని అడిగిన ఈ సెట్లో ఎలిమెంట్స్ ఇప్పుడు వీటికి ఎన్ని సబ్సెట్స్ రాస్తామని అడుగుతున్నాడు ఇది క్వశ్చన్ ఇంతకీ ఫైనల్గా మనల్ని అడిగింది ఏంటి సబ్సెట్స్ రాయమని సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దీని మొత్తాన్ని మనం ఇంకో పేరుతో పిలుద్దాం పి అనే సెట్తో పిలుద్దాం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఎయిట్ కాబట్టి సబ్సెట్స్ ఎన్ని అయితే టూ పవర్ ఎయిట్ అంటే 256 సబ్సెట్స్ సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ 256 ఈ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ గేమ్స్ టు బి ప్లేడ్ ఒక స్కూల్లో అట మూడు రకాల ఆటలు ఆడిపిస్తారట సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లే టూ టైప్స్ ఆఫ్ గేమ్స్ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే రెండు ఆటలు ఆడతారు ఉదాహరణకి కబడ్డీ ఆడతారు క్రికెట్ ఆడతారు అనుకుందాం కొంతమంది పిల్లలు కబడ్డీ అంటే కబడ్డీగా ఆడటానికి వెళ్తారు క్రికెట్ అంటే క్రికెట్ ఆడడానికి వెళ్తారు అలాంటి పిల్లలు ఉన్నారు కానీ బట్ నన్ ఏ ఒక్కళ్ళు కూడా ప్లే ఆల్ ద త్రీ గేమ్స్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా చూడండి ఏ ఒక్క స్టూడెంట్ కూడా మూడు గేమ్స్ ఆడాడట ఆ క్లాస్లో ఎవరైనా ఆడితే ఒక గేమ్ ఆడతారు మహా అయితే రెండు గేమ్లు ఆడతారు తప్ప మూడు గేమ్స్ ఆడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరట ఆ క్లాస్లో సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేసే వెన్ డయాగ్రామ్ ఏది ఈ మూడిట్లో ఏ వెన్ డయాగ్రామ్ డిస్క్రైబ్ చేస్తుంది సో మూడు ఆటలే ఈ మూడు సర్కిల్స్ అనుకోండి ఈ మూడు సర్కిల్స్ అనుకోండి ఇప్పుడు మామూలుగా ఆలోచిద్దాం ఒకటి ఒక లైన్తో దీని ఆన్సర్ కథం అయిపోతుంది ఏంటంటే నన్ నో వన్ విల్ ప్లే ఆల్ ద త్రీ గేమ్స్ మూడు ఆటలు ఆడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండకూడదు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఈ రీజన్ చూడండి ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి ఇప్పుడు చెప్పండి ఈయన ఏ సర్కిల్లో ఉన్నాడు ఈ సర్కిల్లో ఉన్నాడా ఎస్ ఉన్నాడు అంటే ఈ సర్కిల్లో ఉన్నాడంటే ఈ గేమ్ ఆడుతుంది ఇది ఒక గేమ్కి సంబంధించిన సర్కిల్ కబడ్డీ అనుకుందాం ఇది ఖోఖో అనుకుందాం ఇది క్రికెట్ అనుకుందాం ఇప్పుడు చెప్పండి ఈయన కబడ్డీ సర్కిల్లో ఉన్నాడా ఉన్నాడు అంటే కబడ్డీ ఆడతాడు ఈయన ఖోఖో సర్కిల్లో కూడా ఉన్నాడు కదా ఈయన ఖోఖో సర్కిల్లో ఉన్నాడు అంటే ఖోఖో ఆడతాడు మరి క్రికెట్ అనే పెద్ద సర్కిల్ లోపలేగా ఈయన ఉన్నది ఈయన క్రికెట్ అనే సర్కిల్ కూడా లోపలే ఉన్నాడు అంటే క్రికెట్ కూడా ఆడతాడు అంటే ఇప్పుడు ఏమయ్యాడు ఈయన మూడు ఆటలు ఆడే వ్యక్తి అయిపోయాడు కదా మూడు సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఇది ఈ రేంజ్ ఈ ఏరియా ఇక్కడికి వద్దాం ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఆ ఏరియా ఉంది చూడండి ఇప్పుడు ఈ ఏరియా చూడండి ఈ ఏరియా ఎన్ని సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఏరియా మూడు సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఏరియా పెద్ద సర్కిలు ఈ లెఫ్ట్ సైడ్ సర్కిలు ఈ రైట్ సైడ్ సర్కిలు మూడిటి యొక్క కామన్ ఏరియా అంటే ఇప్పుడు ఇందులో ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మూడు ఆటలు ఖచ్చితంగా ఆడతాడు కదండి మూడు ఆటలు ఆడేవాళ్ళు ఉండకూడదు
ఇక్కడ మరి మూడు ఆటలు ఆడేందుకు ఒక కామన్ పోర్షన్ ఏర్పడ్డది అంటే అందులో కొంతమంది ఉంటారు మూడు ఆటలు ఆడతారు కదా అర్థం, అప్పుడు క్వశ్చన్ కదా విరుద్ధం కదా. ఇక్కడ కూడా ఉంది ఇది, ఈ ఏరియా మూడు మూడు గేమ్స్కి కామన్ ఏరియా కాబట్టి మూడు గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు అని సూచిస్తుంది. ఇది ఎంతో కొంతమంది ఉంటారు అని సూచిస్తున్నట్టే కదా కామన్ పోర్షన్ ఏర్పడ్డది అంటే. ఇక్కడ ఇది సూచిస్తుంది, ఇది కూడా సూచిస్తుంది. కాబట్టి మూడు ఆటలు ఆడేవాళ్ళు ఆ స్కూల్లో లేరు కాబట్టి ఈ మూడు వెన్ డయాగ్రామ్స్లో ఏ వెన్ డయాగ్రామ్ కూడా మన క్వశ్చన్ని డిస్క్రైబ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నన్. సో అంతవరకు ఓకే, ఇది బాగానే ఉంది. అసలు ముందు ఒక్కొక్క వెన్ డయాగ్రామ్ని మనం అనలైజ్ చేద్దాం, ఎందుకంటే ఇంతవరకే చదివి ఆగిపోయాం అనుకోండి, ఇదే క్వశ్చన్ అడగాలని లేదు కదా. దీన్ని అని కొంచెం మార్చినా కూడా మనం చేయగలిగేటట్టు ఉండాలి. చెప్పండి, ఇప్పుడు ఈ సర్కిల్ పేరు కబడ్డీ, ఖోఖో కబడ్డీ కేలేందుకులే కానీ, టెన్నిస్, క్రికెట్. ఇప్పుడు చెప్పండి ఈ సర్కిల్ ఈ వెన్ డయాగ్రామ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? కబడ్డీ ఆడేవాళ్ళు, టెన్నిస్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు ఉన్నారు ఆ స్కూల్లో, టెన్నిస్ ఆడేవాళ్ళు ఉన్నారు ఆ స్కూల్లో, కబడ్డీ టెన్నిస్ రెండు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, రెండు గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. బట్ ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా క్రికెట్ కూడా ఆడతారు కదండి, లాజికే కదా. మొత్తం క్రికెట్ లోపలే ఉన్నారు కదా వీళ్ళందరూ, సో అందరూ క్రికెట్ ప్లేయర్సే. అందరూ క్రికెట్ ప్లేయర్స్లో కొంతమంది కబడ్డీ ఆడతారు, కొంతమంది టెన్నిస్ ఆడతారు, కొంతమంది కబడ్డీ టెన్నిస్ రెండు కూడా ఆడతారు. అది ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇది కబడ్డీ, ఇది క్రికెట్, ఇది టెన్నిస్. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇతను ఏ గేమ్ ఆడతాడు? ఓన్లీ కబడ్డీ సర్కిల్లోకి వచ్చాడు చూడండి ఈయన. ఈ క్రికెట్ సర్కిల్కి ఈయనకు సంబంధం లేదు, టెన్నిస్ సర్కిల్కి ఈయనకు సంబంధం లేదు. అంటే ఈయన ఏ ప్లేయరు? ఓన్లీ కబడ్డీ ప్లేయర్. సో ఓన్లీ కబడ్డీ ఆడేవాళ్ళు ఉన్నారు ఆ స్కూల్లో, ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు చూడండి, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఆ స్కూల్లో. ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడంటే అర్థం ఏంటి? కబడ్డీ క్రికెట్ రెండు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఆ స్కూల్లో. ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈయన క్రికెట్ టెన్నిస్ రెండు ఆడేవాళ్ళు ఉన్నారు ఈ స్కూల్లో, మూడు ఆటలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఆ స్కూల్లో. ఓన్లీ కబడ్డీ, ఓన్లీ అది, ఓన్లీ ఇది ఒక్క గేమ్ ఆడేవాళ్ళు ఉన్నారు, రెండు రెండు గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు, మూడు ఆటలు ఆడేవాళ్ళు ఉన్నారు అని చెబితే ఆ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేసేలాగా ఉంది ఈ వెన్ డయాగ్రామ్. ఇది కబడ్డీ, క్రికెట్, ఇది టెన్నిస్. చూడండి టెన్నిస్ ఆడేవాళ్ళందరూ, టెన్నిస్ అనే మొత్తం సర్కిల్ క్రికెట్ అనే సర్కిల్ లోపలికి ఉంది చూడండి, క్రికెట్ సర్కిల్ లోపల టెన్నిస్ ఉంది. అంటే టెన్నిస్ ఆడే వాళ్ళందరూ ఖచ్చితంగా క్రికెట్ ఆడతారు ఆ స్కూల్లో. వాడు టెన్నిస్ ప్లేయరు అంటే వాడు ఖచ్చితంగా క్రికెట్ ప్లేయర్ కూడా, ఎందుకంటే టెన్నిస్ అనే సర్కిల్లో వాడు నిలబడ్డాడు అంటే వాడు క్రికెట్ సర్కిల్లో కూడా నిలబడ్డట్టే. సో టెన్నిస్ ఆడుతున్నాడు అంటే వాడు క్రికెట్ ప్లేయర్. ఇంకా ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, వాడు ఇంకే గేమ్లు ఆడు, టెన్నిస్ ఆడు, కబడ్డీ ఆడు, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు. ఓన్లీ కబడ్డీ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు మాత్రం ఉండరు. తర్వాత మూడు గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, కబడ్డీ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏరియా, కబడ్డీకి క్రికెట్కి ఇంటర్సెక్షన్ ఏరియా మూడు ఆడేవాళ్ళు ఉన్నారు. ఇందులో లేనిది ఏంటి ఇక్కడికి ఇక్కడికి అంటే ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు లేరు. ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి అదే తేడా, ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు లేరు, టెన్నిస్ ఆడేటంటే వాడు క్రికెట్ ఆడతారు. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఇది కొంత లాజికల్గా ఉన్న క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చలో ఇప్పుడు రిలేషన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఆర్ అనే ఒక రిలేషన్లో మూడు ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారంటే మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆర్ అనే రిలేషన్ ఈ సెట్ మీద ఫామ్ చేశారు, ఏబిసిడి అనే సెట్ మీద ఫామ్ చేశారు. ద మినిమమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ మస్ట్ బీ యాడెడ్ టు ద రిలేషన్. ఇంకా దీనికట మినిమమ్ మనం ఎన్ని యాడ్ చేస్తే ఆ రిలేషను ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఈక్వలెన్స్ రిలేషన్ అంటే అది మూడు రకాల రిలేషన్స్ అయితే అది ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. ఒకటి రిఫ్లెక్సివ్, రెండు సిమెట్రిక్, మూడోది ట్రాన్సిటివ్. సో రిఫ్లెక్సివ్ ప్లస్ సిమెట్రిక్ ప్లస్ ట్రాన్సిటివ్ మూడు అయితే దాని పేరు ఈక్వలెన్స్ రిలేషన్ కదండి, మనం మాట్లాడుకుంది ఇదే కదా. సో ఇప్పుడు మనకిచ్చిన రిలేషను
రిలేషన్ లో ఆల్రెడీ మూడు ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చేశారు. ఇంకా వీటి ఇప్పుడు ఈ మూడు ఆర్డర్డ్ పేర్స్ తో అయితే ఇది కాదు కదా, ఈక్వలెన్స్ అవ్వదు కదా. ఇంకా ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ మనం తీసుకొచ్చి పెడితే అది ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది అంటే, చూడండి దీనికి బేసిక్గా ముందు కాన్సెప్చువల్ గా చెప్తాను, తర్వాత మనకి సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటుంది. వన్ చూడగానే వన్ సెకండ్ ఆన్సర్ చెప్పేయచ్చు, బట్ డైరెక్ట్గా దానికి పోతే దాని వాల్యూ ఉండదు. ముందు అసలు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక రిఫ్లెక్సివ్ రిలేషన్ అవ్వాలి. ఆ రిఫ్లెక్సివ్ రిలేషన్ ఎప్పుడవుతుంది? మనకిక్కడ ఏ సెట్ మీద డొమైన్ సెట్ ఏది, ఏబిసిడి, ఇందులో ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏకి ఏ ఇమేజ్గా ఉన్న ఆర్డర్డ్ పేరు ఇందులో ఉండాలి కదండి. అప్పుడే కదా రిఫ్లెక్సివ్ రిలేషన్ అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఏ కామా ఏ అనే ఆర్డర్డ్ పేరు లేదు కాబట్టి మనమే యాడ్ చేయాలి. తర్వాత బీకి బి ఉండాలి. బి అనే డొమైన్ ఎలిమెంట్లోని ప్రతి ఎలిమెంట్కి దాని రిఫ్లెక్సివ్ ఎలిమెంట్తో ఒక ఆర్డర్డ్ పేరు ఉండాలి కాబట్టి బి కామా బి ఉండాలి, సి కామా సి ఉండాలి, డి కామా డి ఉండాలి. సో ఈ నాలుగు ఆర్డర్డ్ పేర్స్ ఉండటంతో ఈ రిలేషన్ రిఫ్లెక్సివ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సిమెట్రిక్ కావాలంటే ఒక ఆర్డర్డ్ పేరు ఆ రిలేషన్లో ఉంటే దాని ఉల్టా ఆర్డర్డ్ పేరు కూడా ఆ రిలేషన్లో ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు అది సిమెట్రిక్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఏబి ఉంది, బిఏ ఉందా? లేదు, మనం కలపాలి. అలానే బీసీ ఉంది, సిబి ఉందా? లేదు, మనం కలపాలి. అలాగనే బీడి ఉంది, డిబి ఉందా? లేదు, మనం కలపాలి. సో ఏబీకి బిఏ ఉంది, బీసీకి సిబి ఉంది, బీడీకి డిబి ఉంది. సో ఇప్పుడు దీంతో మనకి సిమెట్రిక్ రిలేషన్ అయిపోయింది. తర్వాత ట్రాన్సిటివ్ రిలేషన్. ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే ఇప్పుడు చూడండి, ఏబి ఉంది, బీసీ ఉంది, బీబి ఏబి బీసీ ఉంది, అప్పుడు ఏసీ కూడా ఉండాలి. ఉందా ఏసీ? లేదు. సో ఏసీ అని ఇంకొక ఆర్డర్డ్ పేరు యాడ్ చేయాలి. సో ఇదండి, ఇట్లా మనం అది ట్రాన్సిటివ్ కూడా అయ్యేందుకు అవసరమైన ఆర్డర్డ్ పేర్స్ కూడా కలిపితే, సో టోటల్గా మనం మొత్తంగా ఇది ఈక్వలెన్స్ రిలేషన్గా మార్చేస్తాం. ఈక్వలెన్స్ రిలేషన్గా మారటానికి మనం ఈ మూడు కాకుండా అదనంగా ఎన్ని యాడ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. సో ఇట్లా ఆలోచించుకుంటూ చేసిందనకంటే మనకు ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఏంటంటే మనకు డొమైన్ ఎలిమెంట్, డొమైన్ సెట్ ఏంటి? ఏబిసిడి, ఏబిసిడి. ఆర్ అనే రిలేషను ఏబిసిడి మీద అంటే మళ్ళీ ఏబిసిడి తీసుకోండి, ఇక్కడ కూడా ఏబిసిడి తీసుకోండి. ఇప్పుడు రిలేషన్ ఫామ్ చేయండి. ఏ నుంచి మనం ఎన్ని ఇమేజెస్ ఇవ్వగలుగుతాం? ఏ టు ఏ, ఏ టు బి, ఏ టు సి, ఏ టు డి. సో ఆర్ అనే రిలేషన్ ఏం రాయ, ఆర్ అనే రిలేషన్లో మొదట ఏమేమి ఉండాలి? ఏఏ, ఏతో ఉండాల్సినవనే రాయండి, ఏబి, ఏసి, ఏడి. బీతో ఉండాల్సినవనే రాయండి, బిఏ, బీబి, బీసి, బీడి. బిఏ, బీబి, బీసి, బీడి. అలాగనే సితో ఉండాల్సినవన్నీ రాయండి, సిఏ, సిబి, సిసి, సిడి. అలాగనే డితో ఉండాల్సిన ఎవరండి, డిఏ, డిబి, డిసి, డిడి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను రాసిన ఆర్ ఖచ్చితంగా ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. మీరు బ్లైండ్గా రాసు, బ్లైండ్గా చెప్పచ్చు, ఎందుకంటే ఒక సెట్ ఆ సెట్తోనే, ఇప్పుడు మనం తీసుకున్న సెట్ ఏ అనుకోండి, ఏని ఏతోనే మనం మ్యాపింగ్ చేసాం. ఎన్ని మ్యాప్ ఎలా మ్యాపింగ్ చేసాం? ఆల్ పాసిబుల్ మ్యాపింగ్స్ అన్నీ, ఇది లేదు ఇది ఉంది అనే లేదు, ప్రతి మ్యాపింగ్ చేసేసాం. ఏతో మనం ఎన్ని చేయగలం అన్నీ చేసాం, బీతో ఎన్ని చేయగలం అన్నీ చేసాం, సితో మనం ఎన్ని చేయగలమో అన్నీ చేసాం, డితో మనం ఎన్ని చేయగలమో అన్నీ చేసాం. సో మనం ఆల్ పాసిబుల్ మ్యాపింగ్స్ చేసాం అంటే ఒక రకంగా ఏ క్రాస్ ఏ రాసాం మనం కదండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఎనీ సెట్, మీకు ఒక షార్ట్కట్ మెథడ్ చెప్తున్నాను నేను, ఏ ఎనీ సెట్ దెన్ ఇఫ్ యూ రైట్ ఏ క్రాస్ ఏ, అంటే ఈ సెట్ని ఈ సెట్తోనే ఏ క్రాస్ ఏ రాస్తే మీకు వచ్చే కార్టీషియన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. ఇది లాజిక్. ఏలో మీరు మూడు ఎలిమెంట్స్ రాశారనుకోండి, ఏ బిసి అని మూడు ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ క్రాస్ ఏలోకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? మూడు ఇంటూ మూడు. ఏలో మూడు అయితే ఇంకో ఏలో కూడా మూడు, త్రీ ఇంటూ త్రీ. మొత్తం ఇక్కడ తొమ్మిది ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఏ క్రాస్ ఏలోకి తొమ్మిది ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఈ తొమ్మిది ఆర్డర్డ్ పేర్స్
ఈ తొమ్మిది ఆర్డర్డ్ పేర్స్తో ఫామ్ అయిన ఈ రిలేషను, ఏకరాశి కూడా ఒక రిలేషనే కదా, ఈ రిలేషన్ ఒక ఈక్వలెన్స్ రిలేషన్ ఖచ్చితంగా అవుతుంది. చూసుకోండి మీరు కావాలంటే, రిఫ్లెక్సివ్ ఏఏ ఉంది, బీబీ ఉంది, సిసి ఉంది, డిడి ఉంది, రిఫ్లెక్సివ్ ఏబి ఉంది, బీసీ ఉంది, సారీ ఏబి ఉంది, బిఏ ఉంది, ఏసీ ఉంది, సిఏ ఉంది, ఏడి ఉంది, డిఏ ఉంది. ఏ ఆర్డర్ పేరు తీసుకుని దాని ఉల్టా ఆర్డర్ పేరు ఉంటుంది. ఏబి ఉంది, బీసీ ఉంది, ఏసీ కూడా ఉంటుంది, ఇవి ఉంది. అట్లా ఏడి ఉంది, డిబి ఉంది, డిడి మ్యాచ్ అయ్యేటట్టు. అప్పుడు ఏబి ఉందా, ఉంది. సో మీరు ఏదైనా టెస్ట్ చేయండి, అది ఖచ్చితంగా ఈక్వలెన్స్ రిలేషన్. కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సెట్టుని ఆ సెట్తోనే మనం కార్టీషియన్ ప్రోడక్ట్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. అంటే ఆ కార్టీషియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మరి సెట్ ఏలో ఎన్ని ఉంటాయో దాని యొక్క స్క్వేర్. ఇప్పుడు మనకి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్. సో ఎన్ ఆఫ్ ఏలో ఫోర్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ ఏలో ఎన్ని ఉండాలి, 16 ఉండాలి. 16 ఆర్డర్డ్ పేర్స్ ఉంటే అది ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. 16లో మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి ఇంకా అదనంగా ఎన్ని కావాలి, 13. సింపుల్. మళ్ళీ ఆలోచించుకోండి, మళ్ళీ వినండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. ఈ ఈ మోడల్ క్వశ్చన్ మనకి దాదాపు 2-3 అడిగాడు, ఇదే 2023 జేఈలో. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తీసుకోండి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు 4 ఎలిమెంట్స్ ఉంటే ఏ క్రాస్ ఏలో 16 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఈ 16 ఆర్డర్డ్ పేర్స్ ఉంటేనే అది ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. 16 కంటే ఒక్కటి తక్కువనే ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. సో 16 ఉంటేనే ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. కాబట్టి 16 ఆర్డర్డ్ పేర్స్ ఇందులోకి ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి ఇంకా 13 అయితే సరిపోతుంది. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు మనం రిలేషన్స్ సంబంధించిన ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మనం ఇక్కడ ఇక్కడ రిలేషన్ అట ఎలా డిఫైన్ చేశారు చూడండి, డిఫైన్డ్ ఆన్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ అనే న్యాచురల్ నెంబర్స్ మీద రిలేషన్ డిఫైన్ చేసింది. ఏ ప్రాపర్టీ బేస్ చేసుకున్నట అంటే, ఏ బి అనే రెండు ఎలిమెంట్స్ ఆర్ అనే రిలేషన్లో ఉంటాయట. అంటే ఆర్ అనే రిలేషన్లో ఒక ఆర్డర్డ్ పేరు ఏ కామా బి కనుక ఉంటే అవి ఎలా ఉండాలంటే, అంటే ఆర్ అనే రిలేషన్లో ఉండే ఆర్డర్డ్ పేరు ఎలాంటిదై ఉండాలంటే, ఈ ఏని 2తో మల్టిప్లై చేసి బీని 3తో మల్టిప్లై చేస్తే ఈ టోటల్ ఒక 5 మల్టిపుల్ అవ్వాలట. అంటే మీకు అర్థమయ్యేటట్టు మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఉదాహరణకి, సో ఆర్ అనే రిలేషన్లో మీ నోటికి వచ్చిన ఒక ఆర్డర్ పేరు తీసుకోండి, 4, 3. గుర్తుపెట్టుకోండి, మనం న్యాచురల్ నెంబర్స్ నుంచే తీసుకోవాలి. న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ నుంచి న్యాచురల్ నెంబర్స్కి మ్యాపింగ్ చేస్తున్నాం. ఇందులో న్యాచురల్ నెంబర్స్, ఇందులో న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఆర్డర్ పేర్లో న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. బట్ ఈ ఆర్డర్డ్ పేరు అసలు ఆర్లో ఉండొచ్చా, ఈ ఆర్డర్డ్ పేరుకి పర్మిషన్ ఉందా, అంటే ఈ ఆర్డర్డ్ పేరు ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, 4కి డబల్, 4 కాదు, ఇది ఏ, ఇది బి. 4 2 8 ప్లస్ 3 3 9, 8 ప్లస్ 9 17. 17 ఒక 5 మల్టిపులా, 5 యొక్క మల్టిపులా కాదు, కాదు కాబట్టి 4, 3 ఆర్లో ఉండటానికి వీల్లేదు. సో ఆర్లో ఉండే ఆర్డర్డ్ పేర్స్ అన్నీ ఎలా ఉంటాయా అంటే, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న ఆర్డర్డ్ పేర్స్ మాత్రమే ఆర్లో ఉంటాయి. సో ఇప్పుడు ఆర్ అనేది ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుందా కాదా, సిమెట్రిక్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా, సో తతంగంతా చూద్దాం మనం. చూడండి, ఏ అనే ఎలిమెంటు అంతే కదా, ఆర్డర్డ్ పేర్లో ఏ కామా బీలు ఉంటే ఈ ఏబీల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, ఏ రిలేటెడ్ టు బి. ఎలాంటి రిలేషను, 2a + 3b ఈజ్ ఏ మల్టిపుల్. సో ఫస్ట్ మనం రిఫ్లెక్సివ్ టెస్ట్ చేద్దాం. రిఫ్లెక్సివ్ రిలేషన్ ఎలా టెస్ట్ చేయాలి, రిఫ్లెక్సివ్ ఏఆర్ఏ అవుతుందా, ఏఆర్ బి కాదు, ఏతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఏ బితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఆ రిలేషన్ యొక్క ప్రాపర్టీ ఇచ్చాడు. సో మరి రిఫ్లెక్సివ్ రిలేషన్ మనం ఎప్పుడైనా ఆ ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్తో రిలేషన్ టెస్ట్ చేస్తాం. సో ఏతో ఈ రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది, ఏ రిలేషన్ని, ఈ రిలేషన్ 2a + 3b. 2a + 3bగా ఇక్కడ ఏనే ఉంది, మళ్ళీ ఇక్కడ ఏనే కదా. సో 2a + 3a ఒక 5 మల్టిపుల్ అవుతుందా, 5a ఈజ్ ఏ 5 మల్టిపుల్, ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. సో ఏ
ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది ఆ ఏతో ఆ ఎలిమెంట్ ఏ దాంతో అది ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి ఆర్ ఈజ్ ఎ రిఫ్లెక్స్ రిలేషన్ నెక్స్ట్ సిమెట్రిక్ సిమెట్రిక్ రిలేషన్ ఎలా టెస్ట్ చేస్తారంటే ఏ బితో ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి బి ఏతో అదే రిలేషన్ని మెయింటైన్ చేస్తుందా టెస్ట్ చేయాలి అంటే ఏ బితో ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది 2a plus 3b ఒక 5 మల్టిపుల్ 5 మల్టిపుల్ కాబట్టి 5t అనుకోండి 2a plus 3b equal to some 5t అవుతుంది అని తీసుకుందాం ఇది మనం తీసుకుందాం అస్యూమ్ చేసుకుంటాం అప్పుడు b ఏతో ఇదే రిలేషన్ మెయింటైన్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం అంటే ఏం చెక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ a plus లో b రాయండి 2b plus 3a కూడా ఒక 5 మల్టిపుల్ అవుతుందా కాదా టెస్ట్ చేయాలి ఇప్పుడు ఇది 5 మల్టిపుల్ అయినప్పుడు ఇది కూడా 5 మల్టిపుల్ అయితే ab ఏ రిలేషన్లో ఉందో బిఏ కూడా అదే రిలేషన్ ఉంటే సిమెట్రిక్ రిలేషన్ సో 2b plus 3 ఒక 5 మల్టిపుల్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి b b అంటే ఏం రాయొచ్చండి 3b is equal to 5t minus 2a ఇది మనం తీసుకున్నాం ఈ కేసుని అస్యూమ్ చేసుకున్నాం 2a plus 3b ఒక 5 మల్టిపుల్ అవుతుంది ఓకే అయ్యింది అప్పుడు దాని రివర్స్ కూడా అవుతుందా లేదా టెస్ట్ చేయటం సిమెట్రిక్ రిలేషన్ b is equal to 5t minus 2a by 3 so ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 2 into b b ఏంటి 5t minus 2a by 3 plus 3a two fives are 10t by 3 minus two twos are 4a by 3 ప్లస్ 3a సో 3aని కూడా నేనేం రాస్తానంటే 9a బై 3 అని రాస్తా పోతే పోయింది అన్ని 3లు అయితే గోల్ అయిపోతుంది కదా సో ఒకసారి అన్ని 3లను డినామినేటర్ని సేమ్ ఎల్సిఎం తీసుకున్నాం 3లన్నిటిని సో 10t అలానే ఉంచండి 9a మైనస్ 4a 5a అవుతుంది సో 5 కామన్ తీయచ్చు న్యూమరేటర్లో ఎస్ తీయచ్చు తీస్తే లోపలే మిగులుతుంది 2t ప్లస్ 1a బై 3 సో లోపల ఉన్నది ఎవరైతే మనకి ఎందుకండి ఇది 5 ఇంటూ సంథింగ్ అంటే 5 మల్టిపులే సో 2b ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సమ్ క్యూ అనుకుందాం ఇదంతటిని క్యూ అనుకుందాం సో 2a ప్లస్ 3b 5 మల్టిపుల్గా తీసుకుంటే 2b ప్లస్ 3a దీనికి ఉల్టా కూడా 5 మల్టిపులే వచ్చింది కాబట్టి ఇది సిమెట్రిక్ రిలేషన్ కొద్దిగా థ్రోట్ ప్రాబ్లం ఉంది చాలా డేస్ నుంచి లాంగ్ క్లాసెస్ నేను కంటిన్యూస్ క్లాసెస్ ఇంతకుముందులా చెప్పలేకపోతున్నా బాగా సఫర్ అవుతుంది కొంచెం మధ్య మధ్యలో మీకు ఏమన్నా నా డిస్టర్బెన్స్ వల్ల ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఈ మధ్యనే వచ్చింది ఈ ప్రాబ్లం మూడోది ట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుందా కాదా ట్రాన్సిటివ్ రిలేషన్ ఎట్లా టెస్ట్ చేస్తారు చూడండి నేను మీకు ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఆబ్జెక్టివ్ సో ఈ ఆబ్జెక్టివ్లో మనం ఈ ఆన్సర్ కంటే కూడా దీన్ని మన అప్రోచ్ని చూసారా మనం ఎలా ఆలోచిస్తున్నామో రిఫ్లెక్సివ్ అసిమెట్రిక్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా ఉన్నాయి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ జేఈలో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఆర్ టు బి ఇచ్చినప్పుడు మనం రిఫ్లెక్సివ్లో ఏం టెస్ట్ చేసాం ఏఆర్ఏ టెస్ట్ చేసాం సిమెట్రిక్లో ఏం టెస్ట్ చేసాం ఏఆర్బి నిజమే మరి బీఆర్ఏ కూడా నిజమా ఇప్పుడు ఇక్కడ ఏం టెస్ట్ చేస్తాం ఏఆర్బి నిజమేనండి తర్వాత బీఆర్సి కూడా నిజమే అనుకుందాం ఓ రెండు రిలేషన్స్ తీసుకుందాం రెండు ఆర్డర్డ్ పేర్స్ తీసుకుందాం ఏబి అనే ఆర్డర్డ్ పేరు రిలేషన్లో ఉంది బీసీ అనే ఆర్డర్డ్ పేరు ఆ రిలేషన్లో ఉంది అప్పుడు మరి ఏఆర్సి అవుతుందా టెస్ట్ చేయాలి ఇవన్నీ ఈ రెండు ఎగ్జిస్ట్ అవుతాయని అనుకుందాం అనుకున్నప్పుడు ఇది కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి ఏ టు సి కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేస్తే అది ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుంది సో ఇవి రెండు ఎగ్జిస్ట్ అవుతాయని మనం అనుకుంటున్నాం కాబట్టి ఏబీకి మధ్య ఈ రిలేషన్ ఉంది అంటున్నాం కాబట్టి 2a ప్లస్ 3b ఒక 5 మల్టిపుల్ అవుతుంది 5p అని రాద్దాం అలాగనే బీసీలు కూడా ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం కాబట్టి 2b ప్లస్ 3c కూడా ఒక 5 మల్టిపుల్ అవుతుంది 5q అనుకుందాం ఏబీల మధ్య ఈ రిలేషన్ ఉంది బీసీల మధ్య ఈ రిలేషన్ ఉంది అని తీసుకున్నప్పుడు ఏసీల మధ్య కూడా ఇదే రిలేషన్ ఉందని మనం ప్రూవ్ చేయగలగాలి చివరికి అంటే ఏం ప్రూవ్ చేయాలి 2a ప్లస్ 3c కూడా ఒక
5 మల్టిపుల్ అవ్వాలి ఇది ఇది అవుతుందని కాదు అవ్వాలి అని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి ఇది ప్రూవ్ చేయాలి అంటే దీని ఆన్సర్ ఒక 5 మల్టిపుల్ రావాలి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఒక 5 మల్టిపుల్ అవ్వాలి ఎలా వస్తుందో చూద్దాం రైట్ సో ఇక్కడ నుంచి ఏం చేద్దాం అంటే ఏని సబ్జెక్ట్ చేద్దాం ఏ వాల్యూని తీసుకుందాం ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 5p మైనస్ 3b బై 2 అని రాయొచ్చా చూడండి ఈ 2 కూడా అటు బై రాసేసాం అలాగని ఇక్కడ నుంచి సిని రాయాలి c ఈజ్ ఈక్వల్ టు 5q మైనస్ 2b b అని పంపించాం బై 3 3c ఇక్కడ 3 ఉండాలి ఆ 3 ఇటు వచ్చింది సో ఏ వాల్యూ ఇది సి వాల్యూ ఇది ఈ రెండు వాల్యూస్ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 2a మర్చిపోయాయి ఇక్కడ అసలు బై బై చేయాల్సిన అవసరం లేదు కదా అక్కడ 2a ఉంది కదా డైరెక్ట్గా ఇది 2a ఇక్కడ కూడా 3c డైరెక్ట్ 3c అట్లనే ఉంచండి సో 2a వాల్యూ చక్కగా 2a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 2a ప్లస్ 3c సో 2a అంటే ఎవరు ఇది 5p మైనస్ 3b ప్లస్ 3c అంటే 5q మైనస్ 2b దీన్ని సింప్లిఫై చేద్దాం 5p 5q మైనస్ 5b సో అన్నిట్లో 5 ఉంది 5 కామన్ ఏంటి p ప్లస్ q మైనస్ b ఎవరైతే ఉంది లోపల సో సమ్ 5r కాబట్టి ఎవరి వాల్యూ వచ్చింది ఇప్పుడు మనకి 2a ప్లస్ 3c కూడా ఒక 5 మల్టిపులే వచ్చింది కాబట్టి ద గివెన్ రిలేషన్ ఇస్ ఏ ట్రాన్సిటివ్ రిలేషన్ సో ఫైనల్లీ ద గివెన్ రిలేషన్ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్ సో ఈ క్వశ్చన్ మనల్ని మన బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసే క్వశ్చన్ ఇంకొంచెం పదును పెడుతుంది ఈ క్వశ్చన్ సో మనకి ఇక్కడ రెండు రిలేషన్స్ ఇచ్చారు రెండు రిలేషన్స్లో కండిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎస్ అనే రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేరు ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఉండాలట అంటే అవి రియల్ నెంబర్స్ అయి ఉండాలి నాన్ జీరో రియల్ నెంబర్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంటే 2 ప్లస్ ఏ బై బి గ్రేటర్ దాన్ జీరో అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి టీ అనే రిలేషన్లో ఆర్డర్డ్ పేర్స్ ఉంటే అవి ఎలా ఉండాలంటే ఏబీలు ఏవైనా రియల్ నెంబర్స్ కానివ్వండి కానీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తే జెడ్ రావాలి అంటే ఇంటీజర్ అయి ఉండాలి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ డిఫరెన్స్ స్క్వేర్ల డిఫరెన్స్ ఇంటీజర్ అవ్వాలి సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ చూడండి ఎక్కడ కూడా ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుందా అని అడగలేదు కానీ మనం ఒక్కోసారి ఆప్షన్స్ని బట్టి కూడా మనం కొంత మన పనిని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలంటే మనం తగులుకొని ప్రతి రిలేషను రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ అసలు రిఫ్లెక్సివ్ టాపికే లేదు మనకి ట్రాన్సిటివ్ సిమెట్రికల్ కనపడుతుంది కాబట్టి ప్రతి రిలేషన్ యొక్క ట్రాన్సిటివిటీ సిమెట్రిక్ రిలేషన్ అవుతాయా కాదా టెస్ట్ చేస్తే సరిపోతుంది కదండి అలా మనం పని తగ్గించుకుందాం లేదా ఆప్షన్స్ నుంచి పోదాం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఎస్ ట్రాన్సిటివ్ అట అంటే ఎస్ అనే రిలేషన్ ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుందట బట్ టీ అనేది ట్రాన్సిటివ్ రిలేషన్ కాదట సో ఎస్ ట్రాన్సిటివ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం సో ట్రాన్సిటివ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మరి ఈ కండిషన్స్ మీకు అర్థం కావాలి కదండి చూడండి ఈ కండిషన్స్ మీరు బాగా ఈ ఇన్ఈక్వేషన్స్ని కొంచెం అబ్స్ట్రాక్ట్గా థింక్ చేయగలగాలి చేయగలిగితే మనకు చాలా తేలిక అవుతుంది పెద్ద ఏమి ఉండదు కొంచెం లాజిక్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు 2 ప్లస్ ఏ బై బి ఒక పాజిటివ్ వాల్యూ అవ్వాలట అలాంటి ఏ అలాంటి బీలే ఆర్డర్డ్ పేర్స్గా ఉంటాయి ఎవరిలో ఎస్లో ఎస్లో ఎలాంటి ఏ బీలు ఉంటాయట 2తో ఏ బై బీని కలిపితే ఆ వచ్చే ఆన్సరు జీరో కంటే పెద్ద వాల్యూ జీరో కంటే పెద్ద వాల్యూస్ అంటే పాజిటివ్ వాల్యూస్ సో మీరు బాగా ఆలోచించండి ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది మీరు ఆలోచించండి 2 ప్లస్ ఒక ఫ్రాక్షన్ రాయండి ఆన్సర్ ఒక పాజిటివ్ ఆన్సర్ రావాలి ఇక్కడ మీరు ఎలాంటి ఫ్రాక్షన్ రాస్తే ఆన్సర్ పాజిటివ్ వాల్యూ వస్తుంది ఎలాంటి ఫ్రాక్షన్ రాస్తారంటే ఎలాంటి ఫ్రాక్షన్స్ రాస్తారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏబీలు రెండు పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి మీరు బాగా ఆలోచించండి ఏ బి రెండు పాజిటివ్ అంటే మీరు రాసే న్యూమరేటర్ డినామినేటర్లో ఉండే ఏ ఒక పాజిటివ్ వాల్యూ కావాలి b కూడా ఒక పాజిటివ్ వాల్యూ కావాలి అప్పుడు ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ బై పాజిటివ్ వాల్యూ ఓవరాల్గా ఈ ఫ్రాక్షనే ఒక పాజిటివ్ వాల్యూ ఫ్రాక్షన్ ఎంతనగానే దాని వాల్యూ ఒక పాజిటివ్ వాల్యూవే కదా 2కి ఇంకొంచెం యాడ్ చేస్తున్నట్టే కదా 2నే జీరో కంటే పెద్దది 2కి ఇంకొక కొంత పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తే ఖచ్చితంగా జీరో కంటే పెద్ద వాల్యూనే వస్తుంది కదా కాబట్టి
ఏ పాజిటివ్ బి పాజిటివ్ కావాలి ఒక ఆప్షన్, ఇంకా ఏ నెగటివ్ బి నెగటివ్ కావాలి కదండి. ఏ నెగటివ్ బి నెగటివ్ అయితే మళ్ళీ ఫ్రాక్షన్ పాజిటివ్ అయిపోతుంది, అప్పుడు 2+ మళ్ళీ పాజిటివ్ వాల్యూ, టోటల్గా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఏ నెగటివ్ బి నెగటివ్ కావాలి. ఇంకా ఓవరాల్గా ఇది పాజిటివ్ వాల్యూ కావాలంటే ఇంకా ఛాన్సెస్ ఏంటి? ఏ నెగటివ్ బి పాజిటివ్ ఇది రాయొచ్చా? ఆలోచించండి. ఏ నెగటివ్ అవ్వచ్చు, 2+ ఒక ఉదాహరణ చూపిస్తాం మీకు, ఏ -2 బి 3. ఏ నెగటివ్ బి పాజిటివ్. ఇప్పుడు ఓవరాల్గా దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 2లోంచి కొంత తగ్గిపోతుంది, అంతేగా -2/3 అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎంత తగ్గిపోతుంది? -2/3 అంటే దట్ ఈస్ 1 కంటే చిన్నది, లెస్ దాన్ 1. ఇది ఒక నెగటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే 2లోంచి మనం ఎంత వాల్యూని తగ్గిస్తున్నాం? ఏదో కొంచెం వాల్యూని తగ్గిస్తున్నాం, 1 కంటే తక్కువైన కొంచెం వాల్యూని తగ్గిస్తున్నాం. అంటే 2లోంచి ఏదో కొద్ది భాగం పోయింది అంతే, మిగిలిన అయితే పాజిటివ్ వాల్యూ ఇంకా ఉందిగా, 2లో చాలా ఉందిగా ఇంకా. సో ఓవరాల్గా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏ నెగటివ్ బి పాజిటివ్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. మరి ఇది చెప్పండి, ఏ నెగటివ్ బి పాజిటివ్ మరి ఎట్లా తీసుకున్నప్పుడు? -7/2 అంటే ఎంత? -3.5. 2కి -3.5 కలిపితే పాజిటివ్ వాల్యూ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇలా యాడ్ చేయకూడదు. సో ఏ నెగటివ్ బి పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ కంటే చిన్నదై ఉండాలి. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు, పైన నెగిటివ్ కింద పాజిటివ్ ఉండేటట్టు ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు. పైన పాజిటివ్ కింద పాజిటివ్ ఎనీ ఫ్రాక్షన్, పైన నెగిటివ్ కింద నెగిటివ్ ఎనీ ఫ్రాక్షన్, పైన నెగిటివ్ కింద పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి, ఇదంతా ఆ క్వశ్చన్ డిజైన్ చేసి ఇప్పుడు మనల్ని ఏం కోరుకుంటున్నారు వాళ్ళు అంటే, మనం అనాలిసిస్ చేసుకునే విధానం ఏ స్థాయిలో ఉంది మన బ్రెయిన్, ఒక సింపుల్ బేసిక్స్ అండి ఇవి, 6th క్లాస్ 7th క్లాస్ బేసిక్స్ ఇవన్నీ, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ లెవెల్ బేసిక్స్ టెస్ట్ చేస్తున్నాం అంతే అనాలిసిస్. ఇందులో మీరేమి ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమి మనం సాల్వ్ చేయట్లేదు, ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ వాడుతున్నాం. సో రైట్, సో ఇది పాజిటివ్ వాల్యూ కావాలంటే ఈ ఛాన్సెస్లో ఏదో ఛాన్స్ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు a/b సాటిస్ఫై చేసిందండి, a/b ఈ వాల్యూని సాటిస్ఫై చేసింది. మరి b/a కూడా >0 అవుతుందా? ఇప్పుడు ఏ వాల్యూ b వాల్యూ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు తీసుకోండి. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు అంటే ఏ వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు? ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇది సాటిస్ఫై అయినప్పుడు, అంటే a/b సాటిస్ఫై చేసినప్పుడు b/a అంటే a రిలేటెడ్ టు b అవుతుందని మనం తీసుకున్నాం. ఇప్పుడు b రిలేటెడ్ టు a అవుతుందా లేదా టెస్ట్ చేస్తున్నాం. అంటే a ఉండే దగ్గర b రాస్తున్నాం, b ఉండే దగ్గర a రాస్తున్నాం. ఇది పాసిబుల్ అవుతుందా? a/b సాటిస్ఫై చేసినప్పుడు b/a కూడా సాటిస్ఫై చేస్తుందా? చెయ్యదు. చూడండి, ఇక్కడే తీసుకున్నాం కదా మన ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ a-2 తీసుకోండి, బి వాల్యూ 9 తీసుకోండి. ఇప్పుడు చెప్పండి 2+a/b > 0 అవుతుందా? అవుతుంది. 2+-2/9 > 0. మరి 2+b/a > 0 అవుతుందా? 2+9/-2 2-4.5 -2.5 > 0 అవుతుందా? అవ్వదు. కాబట్టి a/b సాటిస్ఫై చేసినప్పుడు b/a సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి s సిమెట్రిక్ ప్రాపర్టీ అవ్వదు. s సిమెట్రిక్ ప్రాపర్టీ అని ఎక్కడైనా ఇచ్చాడా? బోత్ s అండ్ t ఆర్ సిమెట్రిక్, ఇది రాంగ్ ఆప్షన్. s సిమెట్రిక్ రిలేషన్ కాదని తేలిపోయింది. a/b b/a టెస్ట్ చేయడం. నెక్స్ట్ ట్రాన్సిటివిటీ టెస్ట్ చేద్దాం. ట్రాన్సిటివిటీ ఎలా టెస్ట్ చేస్తారు? a రిలేటెడ్ టు b అయ్యని అవుతుందని తీసుకోవాలి, b రిలేటెడ్ టు c అవుతుందని తీసుకోవాలి. అప్పుడు a రిలేటెడ్ టు c అవుతుందా కాదా టెస్ట్ చేయాలి. ఇది అంటే ఈ రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఇది కూడా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. సో ఈ రెండు ఎగ్జిస్ట్ అవుతుందని మనం అజ్యూమ్ చేసుకుందాం. అంటే 2+a/b > 0
టూ ప్లస్ బీబైసి కూడా గ్రేటర్ దాన్ జీరోనే, ఈ రెండు ఎగ్జిస్ట్ అయినాయి. ఇప్పుడు టూ ప్లస్ ఏ బైసి గ్రేటర్ దాన్ జీరో అవుతుందా, ఇది ఆలోచించండి. సో ఇప్పుడు ఏ బై బి గ్రేటర్ దాన్ జీరో అవ్వాలంటే ఏమేం కేసెస్ చెప్పాను మీకు నేను, ఏ పాజిటివ్ బి పాజిటివ్, ఏ నెగిటివ్ బి నెగిటివ్, అండ్ ఏ లెస్ దాన్ బి అయ్యేటట్టు ఏ నెగిటివ్ బి పాజిటివ్, ఏ నెగిటివ్ బి పాజిటివ్. ఇప్పుడు బి బై సి గ్రేటర్ దాన్ జీరో అవ్వాలంటే బి పాజిటివ్ సి పాజిటివ్, ఇదొక కేసు. బి నెగిటివ్ సి నెగిటివ్, ఇదొక కేసు. బి నెగిటివ్ సి పాజిటివ్ బట్ బి లెస్ దాన్ సి, ఇదొక కేసు. ఈ మూడు కేసెస్ సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, సో ఏ వాల్యూ మైనస్ 20 తీసుకుంటా, బి వాల్యూ మైనస్ 1 తీసుకుందాం. ఏ మైనస్ 20, బి మైనస్ 1, రెండు నెగిటివ్లు, ఓకే. సి వాల్యూ 3 తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, 2 ప్లస్ ఏ బై బి గ్రేటర్ దాన్ 0 అవుతుందా, అంటే 2 ప్లస్ మైనస్ 20 బై మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అవుతుందా, అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 ప్లస్ 20 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. 2 ప్లస్ బి బై సి గ్రేటర్ దాన్ 0 అవుతుందా, 2 మైనస్ 1 బై 3 అవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, 2 ప్లస్ ఏ బై సి గ్రేటర్ దాన్ 0 అవుతుందా, ఏ బై బి గ్రేటర్ దాన్ 0 అయింది, బి బై సి ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 0 అయింది, ఏ బై సి ఉన్నప్పుడు అవుతుందా, 2 ప్లస్ మైనస్ 20 బై సి 3 అవ్వదు, 2 మైనస్ 6 పాయింట్ సంథింగ్ వస్తుంది, గ్రేటర్ దాన్ 0 అవ్వదు. కాబట్టి ఎస్ ట్రాన్సిటివ్ కూడా కాదు, ఎస్ ఈజ్ ట్రాన్సిటివ్ అన్నాడు, ఈ ఆప్షన్ కూడా రాదు. ఎస్ సిమెట్రిక్ కాదు, ఎస్ ట్రాన్సిటివ్ కాదు. ఇక ఇప్పుడంతా టీ మీద ఆధారపడి ఉంది. అయ్యో ఇది ఇంకాలే, ఇప్పుడు టీ మీద ఆధారపడి ఉంది. టీ చూడండి, టీలో ఉండే ఆర్డర్డ్ పేర్స్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలడు. అంటే ఏ రిలేటెడ్ టు బి కండిషన్ ఏంటంటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక ఇంటీజర్ అవ్వాలి. ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని తీసేస్తే ఒక ఇంటీజర్ అవ్వాలి. సో ఏకి బీకి మధ్యలో ఈ రిలేషన్ ఉంది అని అనుకున్నప్పుడు, బీకి ఏకి మధ్యలో కూడా ఇదే రిలేషన్ ఉంటుందా, ఇది ఆలోచించాలి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటీజర్ అయినప్పుడు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటీజర్ అవుతుందా, డెఫినెట్గా అవుతుంది. ఒక ఇంటీజర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఖచ్చితంగా ఇంటీజరే కదండి. ఇప్పుడు 4 ఇంటీజర్, దాని ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ 4 ఇంటీజర్. 6 ఇంటీజర్, దాని ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ 6 ఇంటీజర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కదా బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది. సో ఇది ఇంటీజర్ అయినప్పుడు దీని ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఖచ్చితంగా ఇంటీజర్ అవుతుంది. సో ఏకి బీకి మధ్యలో ఈ రిలేషన్ ఉంది అని మనం తీసుకుంటే ఖచ్చితంగా బీకి ఏకి మధ్యలో కూడా రిలేషన్ ఉంటుందని ప్రూవ్ అయింది. కాబట్టి టీ సిమెట్రిక్ అవుతుంది. సో టీ సిమెట్రిక్ అన్న ఆప్షను ఇక్కడే ఉంది, టీ ఈజ్ సిమెట్రిక్ బట్ ఎస్ ఈజ్ నాట్. సో ఇక్కడే ప్రూవ్ అయిపోయింది. సో టీని ట్రాన్సిటివిటీ టెస్ట్ చేద్దాం, చూద్దాం ట్రాన్సిటివ్ అవుతుందా లేదా. సో ఏకి బీకి మధ్య ఈ రిలేషన్ ఉందని తీసుకోవాలి, బీకి సికి మధ్య ఈ రిలేషన్ ఉందని తీసుకోవాలి. ఈ రెండు ఉన్నాయని తీసుకున్నాక ఏకి సికి మధ్య కూడా ఈ రిలేషన్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఇవి రెండు ఉంటాయని తీసుకొని ఇది ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య రిలేషన్ ఉంది అంటే అర్థం ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక ఇంటీజర్ అని అర్థం. ఒక ఇంటీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ పి అనుకుందాం, ఏదో ఒక ఇంటీజర్, పి ఒక ఇంటీజర్ బాగా ఆలోచించండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు పి తీసుకుందాం. బీకి సికి మధ్య కూడా ఈ రిలేషన్ ఉంటుంది అని అంటున్నాం కదా, అంటే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కూడా ఒక ఇంటీజరే కదా, అంటే దీన్ని క్యూ అనుకుందాం. ఇప్పుడు ఏకి సికి మధ్య ఈ రిలేషన్ ఉంది అని మనం ప్రూవ్ చేయాలి అంటే అర్థం ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కూడా ఒక ఇంటీజరే అని మనం తెప్పించాలి, ఇంటీజరే వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఇక్కడి నుంచి ఏం చేద్దాం అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు
క్యూ ప్లస్ సి స్క్వేర్ అని రాద్దాం. బి స్క్వేర్ వాల్యూ, ఈ బి స్క్వేర్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దగ్గర ఇది రాద్దాం, క్యూ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు పి కదా, పి రాద్దాం. సో ఏ స్క్వేర్ మైనస్ క్యూ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు పి. సో మైనస్ క్యూ ఇక్కడ పంపించండి, ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ. పి ఏంటిదండి? ఇంటీజర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక ఇంటీజర్ అన్నాం, క్యూ ఒక ఇంటీజర్ అన్నాం. మరి ఇంటీజర్ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజరా కాదా? సో ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ కదా, సో రెండు ఇంటీజర్స్ని కలిపితే ఖచ్చితంగా ఇంటీజర్ వస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కూడా ఇంటీజరే అని ప్రూవ్ అయింది. కాబట్టి టీ ట్రాన్సిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ నైదర్ ఎస్ నార్ టీ ఈజ్ ట్రాన్సిటివ్, రెండు ట్రాన్సిటివ్ కాదన్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్, ఎట్లాగో సెకండ్ ఆప్షన్ రైట్ అని ప్రూవ్ చేసాం. చలో మన జర్నీ కొనసాగిద్దాం. ఇక్కడ మనకి ఒక సెట్ ఎస్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఒక సెట్, స్టోరీ ఈ సెట్తో మొదలైంది. కానీ అసలు మన స్టోరీ ఎవరి చుట్టూ తిరుగుతుందంటే పి ఆఫ్ ఎస్. పి ఆఫ్ ఎస్ ఎవరంటే పవర్ సెట్ ఆఫ్ ఎస్. మీకు మనం ఫస్ట్ వీడియోలో చెప్పిన పవర్ సెట్ అంటే సెట్ యొక్క సబ్సెట్స్ సెట్. దీని సబ్సెట్స్ అన్నిటిని మనం ఒక మంచిగా నీట్గా ఒక సెట్లో సర్దితే ఆ పెద్ద సెట్నే పవర్ సెట్ అంటాం. ఆ పవర్ సెట్ మీద రెండు రిలేషన్స్ డిఫైన్ చేశాడు. చూడండి, ఈ సెట్ మీద కాదు డిఫైన్ చేసింది రిలేషన్స్ని, ఈ సెట్ యొక్క పవర్ సెట్ మీద రెండు రిలేషన్స్ని డిఫైన్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ రిలేషన్ R1కి డొమైన్ ఈ పవర్ సెట్ ఎలిమెంట్స్ అయితే, R2కి కూడా డొమైన్ ఈ పవర్ సెట్ ఎలిమెంట్స్ అయితే, సరే ఓకే. సో R1 అనే రిలేషన్ ఎలా డిఫైన్ చేశాడట చూడండి. ఏకి బికి మధ్య R1 అనే రిలేషన్ ఎలా ఉంటుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు పై అయ్యేందుకు వీలయ్యే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్స్ ఉంటాయే ఏబీలు అనే సెట్స్, ఆ ఏబీలు అనే సెట్స్ R1లో ఉంటాయి. R1లో ఏ కామా బి అనే రెండు సెట్స్ ఉంటాయి. ఈ రెండు సెట్స్ ఎలాంటి కండిషన్ని సాటిస్ఫై చేయాలి? ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్స్ ఈ ఆర్డర్డ్ పేరుగా ఇక్కడ ఉంటాయి. ఆ ఆర్డర్డ్ పేర్స్ R1 అనే రిలేషన్లో ఉంటాయి. సో ఈ ఏబీలు ఎక్కడి నుంచి రావాలి? ఏబీలు పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఈ సబ్సెట్, ఈ సెట్ యొక్క సబ్సెట్స్ యొక్క పెద్ద సెట్ ఉంటుంది, అది ఆ పవర్ సెట్. ఆ పవర్ సెట్లోంచే మనం సెట్లను లాక్కోవాలి. ఆ సెట్లను లాక్కొని ఇక్కడ ఆర్డర్ పేర్స్ని పేర్స్గా ఫామ్ చేయాలి. ఫామ్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ పేరు ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే మీకు పెద్ద ఉపయోగం లేదు, ఫీల్ కోసం చెప్తున్నాను. పవర్ సెట్లో కొన్ని సెట్లు ఉంటాయి, దీని సబ్సెట్స్ ఉంటాయి. ఏ అనేది ఒక సబ్సెట్ అనుకోండి, ఈ సెట్ యొక్క ఒక సబ్సెట్. బి ఈ సెట్ యొక్క ఒక సబ్సెట్. సి ఈ సెట్ యొక్క ఇంకొక సబ్సెట్. అట్లా డి ఇవన్నీ ఉంటాయి. సో ఇందులోంచి రెండు సెట్లు తీసుకోండి, ఆర్డర్ పేరుగా ఇక్కడ పెట్టండి. పెట్టేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఈ రెండు సెట్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఇక్కడ పెట్టండి. అలానే ఇప్పుడు బీడి అనే రెండు సెట్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి అనుకోండి, బీడీని ఇక్కడ పెట్టండి. అట్లా తయారు చేస్తున్న రిలేషనే R1 అనే రిలేషన్. ఇది R1 అనే రిలేషన్ మీనింగ్. కానీ చాలా తేలికండి ఇది యాక్చువల్గా. చూడండి, మీకు సెట్స్లో ఒక ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తాను. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అండ్ ఏ మైనస్ బి బోత్ ఆర్ సేమ్. చూడండి, ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. బి కాంప్లిమెంట్ ఏరియా ఏది ఇందులో? బి కాంప్లిమెంట్ ఏరియాని షేడ్ చేయండి. బి కాంప్లిమెంట్ ఏరియాని అంటే బి కాని ఏరియాని బి కాంప్లిమెంట్ ఏరియా అంటారు. బి కాంప్లిమెంట్ అంటే బి కానిది, బి కాని ఏరియా ఏది? ఇదే కదా, రైట్. అంటే మీరు షేడ్ చేసింది ఏకి బి కాంప్లిమెంట్ యొక్క ఇంటర్సెక్షనే కదా. అంటే బి కాంప్లిమెంట్ ఏరియా అంటే ఇదంతా కూడా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్సల్ సెట్లో పెట్టానుకోండి, బి కాని ఏరియా ఇది కూడా, ఇదంతా బి కాని ఏరియానే, రైట్. ఇదంతా బి కాంప్లిమెంట్ ఏరియా. సో ఏకి
బి కాంప్లిమెంట్కి ఇంటర్సెక్షన్ ఈ పార్టే కదండి, ఇది కదా ఇది. సో ఈ భాగాన్ని మనం ఏ మైనస్ బి కూడా అంటాం కదా. ఏ అనే సర్కిల్లో నుంచి బి ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసేయండి. ఏ అనే ఇది మొత్తం సర్కిల్లో నుంచి బి భాగాన్ని తీసేస్తున్నాం, అప్పుడు మిగిలేదే ఇది. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా ఏ మైనస్ బి అన్నా ఒకటే. సో ఇప్పుడు మన క్వశ్చన్ని కొంచెం మారుద్దాం, ఈ కండిషన్ మారుద్దాం. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు పై అవ్వాలట. ఇంత గమ్మత్తైన కండిషన్ చూడండి. ఆర్ వన్ అనే రిలేషన్లో ఎలాంటి సెట్స్ ఉండాలి, ఈ రెండు సెట్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. మీరు ఆలోచించండి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ రెండు సెట్స్ ఉన్నాయండి. ఈ రెండు సెట్స్ని యూనియన్ చేస్తున్నాం. యూనియన్ చేయడం అంటే కలపడం. ఈ సెట్లో కొన్ని ఎలిమెంట్స్, ఈ సెట్లో కొన్ని ఎలిమెంట్స్ కలిపి ఒక గిన్నెలో పోసాం, గిన్నె ఖాళీగా ఉంది. రెండు సెట్లలోని ఎలిమెంట్స్ పోసిన గిన్నె ఖాళీగా ఎప్పుడు ఉంటుంది? రెండింటిని యూనియన్ చేసాం అయినా గిన్నె ఖాళీగా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడంటే ఈ రెండు సెట్లు, ఈ రెండు గిన్నెలు ఖాళీగా ఉన్నప్పుడు. ఈ గిన్నె, ఈ గిన్నె, ఇందులో కొన్ని ఎలిమెంట్స్, ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, పోసాం కానీ గిన్నె ఖాళీగా ఉంది. మనం అంటే అర్థం ఏంటి, మనం తీసుకున్న గిన్నెలే ఖాళీ గిన్నెలు అని అర్థం. ఏ ఒక్క గిన్నెలో ఎలిమెంట్స్ ఉన్నా మనం యూనియన్ చేసినప్పుడు ఖచ్చితంగా మెయిన్ గిన్నెలో పడతాయి కదండి ఎలిమెంట్స్. కాబట్టి ఈ సెట్టు, ఈ సెట్టు యూనియన్ చేసిన పై వచ్చిందంటే, అంటే ఎలిమెంట్స్ లేవంటే, యూనియన్లో ఎలిమెంట్స్ లేవంటే దీని అర్థం ఏంటి, ఇది పై. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి పై, బి మైనస్ ఏ కూడా పై. ఈ రెండు గిన్నెలు ఎంటీ గిన్నెలే, అప్పుడే యూనియన్ కూడా ఎంటీ అవుతుంది. సో ఏ మైనస్ బి పై ఎప్పుడు అవుతుందో ఆలోచించండి. ఏ సబ్సెట్ బి అయినప్పుడు, ఏలో 1, 2 ఎలిమెంట్స్, బిలో 1, 2, 3. ఏ మైనస్ బి చేస్తున్నాం, 1, 2 - 1, 2, 3. మైనస్ చేసేటప్పుడు కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేస్తాం, ఫస్ట్ సెట్లో మిగిలింది ఆన్సర్. ఏం మిగిలింది, ఏం మిగిలింది. సో ఏ సబ్సెట్ బిఏ కదా ఇప్పుడు, ఇక్కడ ఏ మైనస్ బి చేస్తే పై వచ్చింది. బి మైనస్ ఏ పై ఎప్పుడు అవుతుంది, బి సబ్సెట్ ఏ అయినప్పుడు. ఏ బీకి సబ్సెట్, బి ఏకి సబ్సెట్ ఎప్పుడు అవుతుంది, ఏ బీకి సబ్సెట్, నేను అతనికి అన్నయ్యని, ఆయన నాకు అన్నయ్య, ఇది ఎప్పుడు అవుతుంది, ఇద్దరు ఒకళ్ళు సేమ్ ట్విన్స్ అయినప్పుడు, అంటే ఇద్దరు సమానమైనప్పుడు. పిలుచుకోవచ్చు కాసేపు వాడిని అన్నయ్యని పిలుచుకోవచ్చు, వాడిని నన్ను కాసేపు అన్నయ్యని పిలుచుకోవచ్చు, ఇద్దరు సేమే కాబట్టి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఏ బీకి సబ్సెట్ అయింది, బి ఏకి సబ్సెట్ అయింది, అంటే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఏ బీల మధ్య ఆర్ వన్ అనే రిలేషను ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే అవి రెండు ఈక్వల్ సెట్స్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఆర్ వన్ ఆర్ టూ రెండు ఈక్వలెన్స్, ఆర్ వన్ ఒక్కటే ఈక్వలెన్స్, ఆర్ టూ ఒకటే ఈక్వలెన్స్ అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనం ఆర్ వన్ అనే రిలేషన్ తయారు చేసాం కదా, ఆర్ వన్ అనే రిలేషన్లో ఉండాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే దాని అర్థం ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే వాళ్ళు వీళ్ళిద్దరు, ఈ రెండు ఈక్వల్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆర్ వన్ అనే రిలేషన్లోకి ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి, ఆర్ వన్ అనే రిలేషన్లోకి ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి, రెండు సెట్స్ సేమ్ అయితేనే అవి ఆర్డర్డ్ పేర్ ఫామ్ అవుతాయి. ఏ కామా ఏ, బి కామా బి, సి కామా సి, సో ఆన్. ఇవే వేరే డిఫరెంట్గా ఉండే సెట్స్ ఆర్ వన్ అనే రిలేషన్లోకి రావు. ఏబీలు రెండు డిఫరెంట్ సెట్స్ అనుకోండి, ఏబీలు డిఫరెంట్ అయితే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయవు, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయకపోతే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయవు, ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఆర్ వన్ అనే రిలేషన్లోకి రావు. సో ఆర్ వన్ అనే రిలేషన్లోకి వచ్చింది అంటే అవి రెండు ఖచ్చితంగా ఈక్వల్ సెట్స్ అవుతాయి. రైట్, ఈక్వలెన్స్ రిలేషన్ తర్వాత ప్రూవ్ చేద్దాం. ఆర్ వన్ ఈక్వలెన్స్ అయిదా కాదా తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఆర్ టూ చూద్దాం, ఆర్ టూ కండిషన్ సాటిస్, ఆర్ టూ సంగతి చూద్దాం. ఏ ఆర్ టూ బి అంటే ఏబి అనే సెట్స్ ఏ రిలేషన్లో ఉండాలట అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కాంప్లిమెంట్ అట. అంటే ఇప్పుడేగా మీకు చెప్పింది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే అర్థం చూడండి, ఏ బి, ఇది ఏ
ఇది బి. బి కాంప్లిమెంట్ రీజియన్ ఏది? ఇది. ఇదంతా బి కాంప్లిమెంట్ రీజియన్. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏతో పాటు ఏ మళ్ళీ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు చెప్పండి ఏ అంటే ఏది? ఇది. ఇది కూడా వస్తుంది. ఇదంతా ఏ అనే సర్కిల్ ప్లస్ బి కాంప్లిమెంట్ రీజియన్. ఈ మొత్తం పోర్షన్ అంటే ఏమని చెప్పచ్చు ఇంకో రకంగా? సో మొత్తం రెక్టాంగిల్లోంచి ఈ ఓన్లీ బీని తీసేసినట్టే కదండి. ఓన్లీ బీని తీసేస్తే అంటే మ్యూలో నుంచి బి మైనస్ ఏని తీసేసాం అంటే బి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్ అని అర్థం. బి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్, సో ఈ రీజన్ అవుతుంది. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే బి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏ మైనస్ బి హోల్ కాంప్లిమెంట్. బి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్ ఏ మైనస్ బి హోల్ కాంప్లిమెంట్కి ఈక్వల్ అయినాయి అంటే బి మైనస్ ఏ మైనస్ బీలకి ఈక్వల్ అవుతాయి. బి మైనస్ ఏ మైనస్ బీకి ఈక్వల్ అయిందంటే ఖచ్చితంగా ఏబీలు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అంటే ఆర్ టూ అనే రిలేషన్లోకి రావాలంటే అవి రెండు సేమ్ సెట్స్ అయితేనే ఆర్ టూ అనే రిలేషన్లోకి వస్తాయి. రెండు వేరు వేరు సెట్స్ అనుకోండి, ఏబీలు డిఫరెంట్ సెట్స్ అనుకోండి, బి మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ కావు అంటే ఇది ఈక్వల్ కాదు అంటే ఇది ఈక్వల్ కాదు అంటే ఆ రిలేషన్లోకి ఆ సెట్స్ రావు. సో ఆ రిలేషన్లోకి సెట్స్ రావాలంటే ఇందులో కూడా ఆర్ టూలో కూడా ఎలాంటి సెట్స్ ఉంటాయి? ఏఏ బీబీ అన్నీ ఈక్వల్ సెట్సే ఉంటాయి, సిసి ఇవే. సో ఆలోచించండి ఒకసారి, రెండు రిలేషన్స్ వేరు వేరు రిలేషన్స్ కావు, రెండు సేమ్ రిలేషన్స్. ఆర్ వన్ ఆర్ టూ రెండు సేమే, డిఫరెంట్ వర్షన్స్లో ఇచ్చారు మనకి. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆర్ వన్ ఆర్ టూలు లో ఒక ఆర్ వన్ ఎలాంటి రిలేషన్ మనం ప్రూవ్ చేస్తే ఆర్ టూ కూడా అలాంటి రిలేషన్ అవుతుంది. ఆర్ వన్ ఈక్వలెన్స్ అయితే ఆర్ టూ కూడా ఈక్వలెన్స్ అయితే అంటే కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే రాంగ్. ఓన్లీ ఆర్ వన్ ఈక్వలెన్స్ అనేది ఉండదు. ఆర్ వన్ ఈక్వలెన్స్ అయితే ఆటోమేటిక్గా ఆర్ టూ కూడా ఈక్వలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రిలేషన్లో అన్ని ఈక్వల్ ఆర్డర్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, 1 1 2 2 3 3 4 4 అన్ని ఇలాంటివి అనుకోండి, రిమెంబర్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వలెన్స్. బ్లైండ్గా రాసేసు, ఆర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వలెన్స్. రిఫ్లెక్సివ్ అవుతుంది, 1 కి 1 2 కి 2 3 కి 3 రిఫ్లెక్సివ్. సిమెట్రిక్ అవుతుంది, 2 2 రిలేషన్లో ఉందా? ఉంది. అప్పుడు దీని రివర్స్ 2 2 కదా, దీని రివర్స్ కూడా రిలేషన్లో ఉన్నట్టే కదా. 2 2 ఉన్నప్పుడు దాని రివర్స్. ఇప్పుడు ఏ కామా బి ఉందనుకోండి, రిలేషన్లో బి కామా ఏ కూడా ఉండాలి, అప్పుడు సిమెట్రిక్ అవుతుంది. ఇక్కడ ఏ కామా బిలు వేరు వేరు లేవు, 2 2 రిలేషన్ ఉంది, అప్పుడు దాని ఉల్టా కూడా రిలేషన్లో ఉంటుంది. సో 2 2 రిలేషన్లో ఉంటుంది, ఇంకో 2 2 కూడా రిలేషన్లో ఉంటుంది, అప్పుడు ఈ రెండు వదిలేస్తే ఈ 2 2 కూడా రిలేషన్లో ఉంటుంది. గమ్మత్తుగా ఉంటుంది, దాన్ని డిస్కస్ చేయడం కూడా గమ్మత్తుగా ఉంటుంది. బ్లైండ్గా రాసుకోండి, ఎప్పుడైనా ఆర్డర్డ్ పేర్స్ అన్ని సేమ్ ఆర్డర్డ్ పేర్స్ అయితే, ఐ మీన్ డొమైన్ కోడొమైన్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఆర్డర్డ్ పేర్స్ అయితే అది ఆల్వేస్ ఈక్వలెన్స్. సో ఆర్ వన్ ఆల్వేస్ ఈక్వలెన్స్ అంటే ఆర్ టూ కూడా ఆల్వేస్ ఈక్వలెన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. చూడండి ఇక్కడ ఆర్ అనే రిలేషన్ ఎలా డిఫైన్ చేశారంటే ఇందులో ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఉండాలట, ఏ కామా బీలు ఎలా ఉండాలట అంటే 3a-3b+√7 ఒక ఇర్రేషనల్ నెంబర్ అయి ఉండాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ అన్ని ఆర్ అనే రిలేషన్లో ఉంటాయన్నారు. సో ఇప్పుడు మనం ఇక ఆర్ రిఫ్లెక్సివా, సిమెట్రికా, ట్రాన్సిటివా ఒక్కొక్కటి టెస్ట్ చేద్దాం. చూడండి ఏఆర్బి, అంతే కదండి, ఏబి అనే ఆర్డర్డ్ పేరు ఎలాంటి రిలేషన్లో ఉంది, ఈ ఆర్ ఏంటి అంటే ఈ కండిషనే ఈ రిలేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం టెస్ట్ చేస్తాం, రిఫ్లెక్సివ్ టెస్ట్ చేస్తాం. రిఫ్లెక్సివ్ అంటే ఏఆర్ఏ అవుతుందా చెక్ చేయాలి, అంతేకాదండి. ఏకి ఏకి ఆ రిలేషన్ ఉంటుందా, ఏకి బీకి పక్కన పెట్టండి, ముందు ఏకి ఏకి ఆ రిలేషన్ ఉంటుందంటే చూడండి 3a-3a, బి దగ్గర కూడా ఏ పెట్టండి, ప్లస్ √7
ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? ఆల్వేస్ ఎస్ అవుతుంది. మైనస్ త్రీ ఏ ప్లస్ త్రీ ఏ క్యాన్సిల్ అవుతుంది, రూట్ సెవెన్ మిగులుతుంది ఆన్సర్. రూట్ సెవెన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఏకి ఏకి మధ్యలో ఈ రిలేషన్ ఉందా? ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 1, 1 అనే ఆర్డర్డ్ పేరు ఈ రిలేషన్స్లో, ఈ రిలేషన్లో ఉంటుందా? 1, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఉంటుంది. 2, 2 ఉంటుందా? ఉంటుంది. 3, 3 ఉంటుందా? 4, 4 ఉంటుందా? సో ఉంటాయి. ఈ ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అయినట్టే కదా. రిఫ్లెక్సివ్ రిలేషన్ ప్రూవ్ అయింది. సింపుల్ అండి. ఏ ఆర్ ఏ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే బి ఉన్న దగ్గర కూడా ఏ పెట్టి టెస్ట్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది, అయింది. ఓకే, నెక్స్ట్ రెండోది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏమని చెప్పాను మీకు నేను, ఏబిల మధ్య ఆ రిలేషన్ ఉంది, ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకుంటాం. తీసుకున్నాక బీకి ఏకి మధ్య కూడా అదే రిలేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏకి బీకి మధ్య ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ అయిందో బీకి ఏకి మధ్య కూడా అదే రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందని మనం ప్రూవ్ చేస్తే సిమెట్రిక్ రిలేషన్ ప్రూవ్ అవుతుంది. సో ఏబిల మధ్య ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ తీసుకుందాం. ఏది ఇర్రేషనల్ అయ్యేటట్టుగా, అంటే ఏకి బీకి మధ్య ఆ రిలేషన్ మెయింటైన్ చేసేటట్టుగా ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుందాం. ఏ వాల్యూ రూట్ 7/3 తీసుకోండి, బి వాల్యూ 0 తీసుకోండి. ఏ వాల్యూ రూట్ 7/3, 3 క్యాన్సిల్, రైట్. సో ఏ వాల్యూ బి వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 3a-3b+√7లో 3a 3 × √7/3 -3 × 0+√7 3 క్యాన్సిల్, √7 -3 0 తీసేసేయండి, +√7 మిగిలింది. √7 + √7 2√7 ఇర్రేషనలే వచ్చింది. కాబట్టి ఏబిల మధ్య ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది, అంటే ఈ వాల్యూస్తో ఏబిల మధ్య రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఉల్టా చేయండి. ఇప్పుడు ఏ వాల్యూ 0 తీసుకోండి, బి వాల్యూ √7/3 తీసుకోండి, రివర్స్ తీసుకోండి రెండు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 3a-3b+√7 3a 0 -3b√7/3 + √7 ఇది 0, 3 క్యాన్సిల్, ఇది -√7 + √7 +√7 - √7 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 0. 0 ఇర్రేషనల్ నెంబరు కాదు, ఇది ఒక రేషనల్ నెంబరు. ఇప్పుడు ఏమైంది? ఏబిల మధ్య రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది, కానీ బిఏలు ఉల్టా చేసేసరికి రిలేషన్ ఎగ్జిస్ట్ కాలేదు. కాబట్టి క్లియర్లీ దిస్ రిలేషన్ ఈజ్ నాట్ ఏ సిమెట్రిక్ రిలేషన్. సో ఈక్వలెన్స్ అనే రిలేషన్ ఫెయిల్ అయిపోయింది, ఇది కూడా ఫెయిలే, రాంగే. రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ అవుతుందన్నాడు, రాంగే. ఇక ట్రాన్స్టివ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ట్రాన్స్టివ్ అయితేనేమో ఇది రైట్ ఆన్సర్, ట్రాన్స్టివ్ కూడా కాకపోతే ఇది రైట్ ఆన్సర్. సో ట్రాన్స్టివ్ ఎలా చెక్ చేస్తామంటే ఏబిల మధ్య రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎస్ ఎగ్జిస్ట్ అవుతుంది. బీసీల మధ్య కూడా రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకొని ఏసీల మధ్య కూడా రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో దీన్ని జనరల్ చెకింగ్గా కాకుండా ఓపెన్ చేద్దాం. ఏబి వాల్యూస్ తీసుకుందాం మనం. చూడండి, ఏ వాల్యూ √7/3, బి వాల్యూ 1 తీసుకోండి. సో ఏ √7/3, బి 1 పెట్టండి. 3a ఏమవుతుంది? 3 క్యాన్సిల్, ఇది √7 మిగులుతుంది. -3b ఏమవుతుంది? 3 మిగులుతుంది, +√7. సో 2√7 - 3, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఈ రెండు నెంబర్లు ఈ రిలేషన్ సాటిస్ఫై చేసినాయి. ఇప్పుడు బీసీని ఎలా తీసుకుందామంటే సి వాల్యూ 2√7/3 తీసుకోండి. సో బి వాల్యూ 1, సి వాల్యూ 2√7/3 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3b-3c+√7లో 3b-3c 2√7/3 + √7 3 క్యాన్సిల్, 3 - 2√7 + √7 3 - √7 ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. సో ఏబిల వాల్యూస్కి ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది, బీసీల వాల్యూస్కి ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఏసీల వాల్యూస్కి ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం.
అంటే 3a మైనస్ 3c ప్లస్ రూట్ cలు ablను సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం 3 ఇంటూ రూట్ 7 బై 3 మైనస్ 3 ఇంటూ 2 రూట్ 7 బై 3 ప్లస్ రూట్ 7 3 3 క్యాన్సిల్ రూట్ 7 మైనస్ 2 రూట్ 7 ప్లస్ రూట్ 7 రూట్ 7 రూట్ 7 2 రూట్ 7 మైనస్ 2 రూట్ 7 క్యాన్సిల్ 0 అంటే ఏమొచ్చింది మనకి ఒక రేషనల్ నెంబర్ వచ్చింది సో ఈ రెండిటికి ఇర్రేషనల్ వచ్చింది ఈ రెండిటికి ఇర్రేషనల్ వచ్చింది కానీ ఈ రెండిటికి రేషనల్ వచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్ కూడా కాదు సో ఓన్లీ రిఫ్లెక్సివ్ నైదర్ ట్రాన్సిటివ్ నార్ సిమిలర్ ఏ అనే సెట్ ఇచ్చారు 1 2 3 4 5 6 7 రిలేషన్ ఆర్ ఎలా డిఫైన్ అయిందట అంటే ఆర్డర్డ్ పేర్స్ ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి అంటే ఎక్స్ వై కలిపితే 7 అంటే ఇక్కడ ఈ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ రెండు ప్లస్ చేస్తే 7 వచ్చే ఆర్డర్డ్ పేర్స్ ఆర్లు ఉంటాయి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఆర్ రాయండి చాలా తేలిక రాయచ్చు ఆర్ సో ఇందులో ఏ రెండు ఎలిమెంట్స్ కలిపితే 7 వస్తాయో ఆ ఎలిమెంట్స్ని రాయాలి ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ 1 6 రాస్తాను 6 1 కూడా రాస్తాను అలాగనే 6 7 రావాలి కలిపితే 2 5 5 2 3 4 4 3 ఇంకా అంతే 2 5 అంతే 7 7 ఇన్వాల్వ్ అవ్వదు సో ఈ ఆర్డర్డ్ పేర్స్ ఆర్ ఆర్ వచ్చేసింది ఇప్పుడు మనకు ఆర్ కనపడ్డది ఆర్ క్లియర్గా ఇప్పుడు ఆర్డర్డ్ పేర్స్తో మనకు స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది మీరు ఆలోచించండి ఇప్పుడు చూసి చెప్పచ్చు మీరు హాయిగా ఈజీగా ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందా అవ్వదు డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని రిఫ్లెక్సివ్ నెంబర్తో ఆర్డర్ పేరు ఉండాలి 1 తీసుకుంటే 1 1 ఉండాలి ఉందా లేదు 2 తీసుకుంటే 2 2 ఉందా లేదు సో ఖచ్చితంగా ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అయితే కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఇది కూడా రాంగ్ రిఫ్లెక్సివ్ అయితే కాదు సిమెట్రిక్ అవుతుంది క్లియర్గా కనపడుతుంది సిమెట్రిక్ 1 6 ఉంది 6 1 ఉంది 2 5 ఉంది 5 2 ఉంది 3 4 ఉంది 4 3 ఉంది ఏ ఆర్డర్ పేరు ఉందో దాని ఉల్టా ఆర్డర్ పేరు ఉంది కాబట్టి క్లియర్గా ఇది సిమెట్రిక్ అవుతుంది సో నాట్ సిమెట్రిక్ ఉన్న ఆప్షన్ రాంగ్ చేసేద్దామా ఇంకేంటి రైట్ ఆప్షన్ నైదర్ సిమెట్రిక్ అన్నాడు సిమెట్రిక్ కాదన్నాడు అయ్యే బాబు సిమెట్రిక్ అవుతుంది అక్కడ కాబట్టి రైట్ ఆప్షన్ ఇక మిగిలింది ఇది ఒకటి ట్రాన్సిటివ్ కూడా కాదండి మీరు క్లియర్గా చూడండి 2 5 ఉంది 5 2 ఉంది 5 5 తీసేసి 2 2 ఉండాలిగా మరి అప్పుడు ఉందా లేదు ఆర్డర్డ్ పేరు సో నాట్ సిమెట్రిక్ సో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ చేశాక ఒకటి రిలీఫ్ క్వశ్చన్ వచ్చినట్టుగా ఉంది కదా నెక్స్ట్ క్వశ్చన్ పోదాం సో ఇది మీకు జేఈఈ 2020లో అడిగిన క్వశ్చన్ సో ఇది సెట్స్కి సంబంధించింది రిలేషన్స్ ఇప్పటి వరకు చేసాం కదా ఒక సెట్స్ ప్రాబ్లం చేద్దాం మనం సో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్కి ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి ఈక్వేషన్కి సో చూడండి ఈ ఈక్వేషన్ మనం ఏం చేద్దాం అంటే మనకి ఈజీగా అవటం కోసం 3 పవర్ x టీ అనుకుందాం కొంచెం ఈక్వేషన్ మనకు భయంకరంగా కనపడకుండా టీ ఇంటూ టీ మైనస్ 1 + 2 = మాడ్యులస్ ఆఫ్ టీ మైనస్ 1 + మాడ్యులస్ ఆఫ్ టీ మైనస్ 2 సో ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకి 3 కేసెస్ ఎరైజ్ అవుతాయి ఇప్పుడు 2 మాడ్యులస్లు ఉన్నప్పుడు 3 కేసెస్ ఎరైజ్ అవుతాయి టీ వాల్యూ ఎట్లా చూడండి ఇక్కడ 1 ఇది 2 కదా టీ వాల్యూ 2 కంటే పెద్ద అంటే 2కి రైట్ సైడ్ ఉన్నప్పుడు 2 కంటే పెద్ద వాల్యూస్ అయినప్పుడు ఈ మాడ్యులస్లు ఏమవుతాయి 1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు ఈ మాడ్యులస్లు ఏమవుతాయి 1 కంటే చిన్నగా ఉన్నప్పుడు ఈ మాడ్యులస్లు ఏమవుతాయి అట్లా ఈ 3 కేసెస్లో ఈ ఈక్వేషన్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో కేసు నెంబర్ 1 ఇది జనరల్ అండి జనరల్గా జనరలైజ్ చేసి చెప్తున్నాను ఇలాంటి మాడ్యులస్ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా కూడా మీకు దాదాపుగా మనం ఫంక్షన్స్లో డొమైన్స్ వాటి దగ్గర మనం ఇదే ఇలాంటి మాడ్యులస్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా చేస్తాం మనం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కేస్ 1లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే టీ వాల్యూ గ్రేటర్ దాన్ 2 టీ 2 కంటే పెద్దదైనప్పుడు చూడండి టీ 2 కంటే పెద్దదైనప్పుడు అంటే టీ మైనస్ 1 ఒక పాజిటివ్ వాల్యూ అవుతుంది సో ఇది కూడా ఒక పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి టీ మైనస్ 1 పాజిటివ్ వాల్యూ అయితే మాడ్యులస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా టీ మైనస్ 1 అవుతుంది సో ఈక్వేషన్ రాద్దాం టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 2 ఈక్వల్ టు
టీ మైనస్ వన్ ప్లస్ టీ మైనస్ టూ. ఇది పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ, కాబట్టి పాజిటివ్ వాల్యూస్ ఉంది. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కనుక పాజిటివ్ వాల్యూ అయింది, ఎక్స్ పాజిటివ్ వాల్యూ అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అవుతుంది మన జనరల్ కండిషన్. సో ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వాల్యూయే కాబట్టి సో మాడ్యులస్ నుంచి డైరెక్ట్గా టీ మైనస్ వన్ టీ మైనస్ వన్ని టీ మైనస్ టూ టీ మైనస్ టూ అంటే సో టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు టూ టీ మైనస్ త్రీ అయింది. దీన్ని తీసుకురండి ఇక్కడ టీ స్క్వేర్ మైనస్ త్రీ టీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అనే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్కి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. బీ స్క్వేర్ అంటే ఇక్కడ నైన్ మైనస్ ఫోర్ ఏసీ, ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ, మైనస్ లెవెన్ వచ్చింది, లెస్ దాన్ జీరో. సో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండవు. కాబట్టి మనకు కావాల్సింది రియల్ రూట్స్. కాబట్టి కేస్ వన్లో అంటే టీ గ్రేటర్ దాన్ టూ అయినప్పుడు మనకి రియల్ రూట్స్ రావు, ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండవు. ఓకే, అయిపోయింది. ఇక కేస్ టూ, కేస్ టూ ఏంటంటే వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ. టీ వాల్యూ వన్కి టూకి మధ్యలో ఉన్నప్పుడు, వన్కి టూకి మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం చేద్దామంటే ఇదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ తీసుకుందాం, ఈ మధ్యలో తీసుకుందాం. ఏం వాల్యూ టీ టూకి ఈక్వల్ అయినా టీ మైనస్ వన్ టీ మైనస్ వన్నే, టీ మైనస్ టూ టీ మైనస్ టూనే, ఏం చేంజ్ రాదు. టూ కంటే పెద్దదైనా ఇదే వస్తుంది. సో వన్కి టూకి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టీ మైనస్ వన్ ఏమో పాజిటివ్ వాల్యూ అవుతుంది, టీ మైనస్ టూ ఏమో నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఆలోచించండి మీరు, టీ వాల్యూ ఎంతో కొంత వాల్యూ తీసుకోండి వన్కి టూకి మధ్యలోది, వన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి, వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ పాజిటివ్ వాల్యూవే, వన్ పాయింట్ ఫైవ్ మైనస్ టూ నెగిటివ్ వాల్యూ. సో టీ వాల్యూ ఈ రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు ఒకటి పాజిటివ్ వాల్యూ ఒకటి నెగిటివ్ వాల్యూ అవుతుంది. అప్పుడు ఏం రాస్తాం మనం ఈక్వేషన్ని? టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు టీ మైనస్ వన్ పాజిటివ్ అవుతుంది కాబట్టి టీ మైనస్ వన్ అనే రాస్తాం మాడ్యులస్ నుంచి బయటకు రాస్తే. బట్ టీ మైనస్ టూ నెగిటివ్ అవుతుంది కాబట్టి మాడ్యులస్ నుంచి బయటికి రాస్తే టూ మైనస్ టీ అని రాయాలి. చూడండి కండిషన్, ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ జీరో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ జీరో అయింది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అయింది. టీటీ క్యాన్సిల్. సో టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు వన్. సో టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. సో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇక్కడ కూడా కనుక్కోండి, వన్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ వన్ మైనస్ ఫోర్ ఏసీ అంటే ఫోర్, లెస్ దాన్ జీరో వస్తుంది. సో ఇక్కడ కూడా రియల్ రూట్స్ ఉండట్లేదు, ఇక్కడ రియల్ రూట్స్ లేవు, ఇక్కడ రియల్ అంటే టీ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ అయినా రియల్ రూట్స్ రావట్లేదు, వన్కి టూకి మధ్యలో ఉన్నా కూడా రియల్ రూట్స్ రావట్లేదు. ఇక థర్డ్ కేస్, టీ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్, వన్కి లెస్ దాన్ అయినప్పుడు. అప్పుడు చూడండి, టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు వన్ అయితే ఎలాగో ఇది జీరో అయిపోతుంది, వన్ కంటే తక్కువ అయినప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి బయటికి రాస్తే వన్ మైనస్ టీ రాయాలి. వన్ అయినా వన్ కంటే తక్కువ అయినా ఇది కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది టూ మైనస్ టీ రాయాలి. అప్పుడు ఫైనల్గా ఎంత అయింది? త్రీ మైనస్ టూ టీ. టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ మైనస్ టూ టీ. ఇది తీసుకొచ్చేయండి, టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ టూ టీ ప్లస్ టీ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు దీనికి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కనుక్కుందాం. బీ స్క్వేర్ అంటే వన్ మైనస్ ఫోర్ ఏసీ అంటే వన్ ఇంటూ సి మైనస్ వన్, గ్రేటర్ దాన్ జీరో వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దీనికి రియల్ రూట్స్ ఉంటాయి. సో రూట్స్ ఎలా కనుక్కుంటాం? టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ. సో ఇంతకీ టీ అని మనం ఎవరిని అనుకున్నాం? త్రీ పవర్ ఎక్స్ని కదా, ఇక్కడ రాస్తాను. సో త్రీ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ. ఇందులో మళ్ళీ రెండు కేసులు అని, మైనస్ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ, మైనస్ వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ. చూడండి ఇందులో త్రీ పవర్ ఎక్స్ దీనికి ఈక్వల్ అవ్వచ్చు కానీ త్రీ పవర్ ఎక్స్ దీనికి ఈక్వల్ అవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ వాల్యూ. త్రీ పవర్ ఎక్స్ నెగిటివ్ వాల్యూ ఎప్పటికీ అవ్వదు ఎందుకంటే బేస్ పాజిటివ్ అన్నప్పుడు పాజిటివ్కి పైన ఎక్స్పోనెంట్ ఎంత ఉన్నా కూడా అది పాజిటివే అవుతుంది కానీ నెగిటివ్ కాదు. కాబట్టి త్రీ పవర్ ఎక్స్ వాల్యూ ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక త్రీ పవర్ ఎక్స్ వాల్యూ ఇది ఒక్కటే అవుతుంది, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్
root 5 minus 1 by 2 base 3. So x ki oka value untundi. So ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సాటిస్ఫై చేసే వాల్యూ ఎక్స్ ఒక వాల్యూనే ఉంటుంది. ఆ ఎక్స్ ఇప్పుడు ఎస్ ఏమన్నాడు, ఎస్ బి ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ రూట్స్. దీనికి ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయో అన్ని రియల్ రూట్స్ని ఎస్ అనే సెట్లో పెట్టమన్నాడు. ఎన్ని రియల్ రూట్స్ వచ్చినాయి, ఒకటే వచ్చింది, లాగ్ సంథింగ్ వచ్చింది. కాబట్టి ఎస్ ఇప్పుడు ఏ సెట్ అవుతుంది, సింగిల్టన్ సెట్ అవుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. సో చాలా మోడల్స్ ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.